గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. చదువు లేనివాడు వింత పశువు అంటారు, అయితే ఇదంతా నాటి కాలమాట. నేడు చదువుకున్నవాడే పశువుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే వాస్తవాలు కఠినంగా ఉంటాయి, చర్చించుకోవాల్సిందే. ఒకప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకున్నవారు సాటి మనిషిని గౌరవించేవారు, చదువు రాని మూర్ఖులను మనసున్న మనిషిగా మార్చే ప్రయత్నం చేసేవారు. ఇదంతా వారి వారి గురువులు నేర్పిన విద్య ద్వారా అబ్బిన మంచితనం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా ఆచార్యుడు తన గురుస్థానానికి విలువనిచ్చి నలుగురికి జ్ఞానాన్ని పంచేవాళ్ళు. మాస్టారు తన బాధ్యతను మరవలేదు, హద్దులు మీరలేదు. భావిపరులను తీర్చిదిద్దడంలో తన వంతు ప్రయత్నించారు. ఇప్పటి తరానికి ఉపాధ్యాయుడి విలువ తెలియకపోవచ్చు, కానీ కార్పొరేట్ సంస్కృతి, అంతకంటే ముందు కాన్వెంట్ చదువులు లేని రోజుల్లో ఉపాధ్యాయులు అంటే దైవం, ఆయనంటే ఎనలేని గౌరవం, భక్తితో కూడగట్టుకున్న భయం. అలాగే వాళ్ళు గురుతర బాధ్యతగా తీసుకుని పాఠాలు బోధించేవారు, సమాజాన్ని చదివించేవారు, ఎవరితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇదంతా ప్రభుత్వం సమకూర్చిన విద్యాలయాల్లోనే జరిగేది. అరకొర వసతుల మధ్య మైళ్ళ కొద్ది నడిచి వెళ్ళి మరీ చదువుకునేలా చేసింది. వచ్చే వేతనం సరిపోకపోయినా కడుపు కట్టుకొని మరీ చదువులు చెప్పేవాళ్ళు ఆనాటి అధ్యాపకులు. అందుకే అగ్రదేశాల్లో అత్యున్నత పదవులు అలంకరించిన వాళ్ళు సైతం ఇక్కడికి వచ్చి గురువుకు పాదాభివందనాలు చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికీ గురువుల కాళ్లకు మొక్కి సత్కరిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ విద్యాలయాలు ఎలా మారాయి? అక్కడకు చదువుకునేవారెవరు? కనీసం తాము చెబుతున్న పాఠశాలల్లో ఎంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లలను చదివిస్తున్నారు? ఎంఎస్సీలు బీఈడీలు చేసి లక్షల మందితో పోటీపడి పరీక్షల్లో నెగ్గి కష్టపడి ఉద్యోగం సంపాదించిన మేధావులు టీచర్లు, కానీ వారి మేధావితనం వారి పిల్లలకే ఉపయోగపడటం లేదు. పదవ తరగతి ఇంటర్ మాత్రమే అర్హతలుగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు బోధించే పాఠశాలలకు పంపుతున్నారు. ఇదేనా మనం విద్యా విధానానికి ఇస్తున్న గౌరవం? భావి పౌరులను తయారు చేసే విధానం అలాగని అందరినీ తప్పు పట్టడం లేదు. ఇప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు, వారి మంచితనంతో గొప్ప స్థానాలు అందుకున్నవారు ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దిన వారున్నారు. కానీ మెజారిటీ ముందు మైనార్టీ ఎప్పుడు అల్పంగానే కనిపిస్తుంది. కొందరికి సొంత వ్యాపారాలు కావాలి, మరికొందరికి యూనియన్ల పేరుతో రాజకీయాల్లో జోక్యం కావాలి. ఇదే పాలకులకు అలుసుగా మారింది. ప్రభుత్వ బాధ్యత అయిన విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేయడానికి ఆస్కారం ఇస్తోంది. వేతనాల కోసం, హక్కుల కోసం గలమెత్తే సంఘాలు విద్యార్థులను చేర్పించండి, మంచి విద్యాబుద్ధులు చెప్తామని తల్లిదండ్రులు కోరుతున్నారా? కనీసం మీ పిల్లలు చదివితే మిగతా వాళ్లకు విశ్వాసం కలుగుతుందన్న ఆలోచన చేస్తున్నారా? విద్య ముసుగులో కార్పొరేట్ దోపిడీకి కారణం ఉపాధ్యాయులు, పాలకులు కాదా? ప్రభుత్వాలకు ఆర్థిక భారం తగ్గాలి, ఉపాధ్యాయులకు హక్కులు నెరవేరాలి. అంతేగాని పేదలకు చదువు చెప్పాల్సిన స్కూల్స్ ఏమైనా పర్వాలేదా? సమిష్టి బాధ్యత వదిలేయడం వల్లే ఇప్పుడు ప్రైవేట్ రంగం గుత్తాధిపత్యంలోకి వెళ్ళింది. ఇప్పటికీ బాధ్యత గుర్తించకపోతే మిగిలేది పూర్తి స్థాయి ప్రైవేటీకరణే. విద్యార్థులే లేనప్పుడు పాఠశాలలు ఎందుకని మూసేస్తున్న ఘటనలు ఎందుకు నిదర్శనం కాదా? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కమిషనర్ను బదిలీ చేయించవచ్చు, కానీ ఓ అధ్యాపక నిర్లక్ష్యం వల్ల పతనమైన విద్యార్థి జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా? ఎంతకాలం సమ్మెలు హెచ్చరికలు చేయవన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందా? విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? ఉపాధ్యాయుల బాధ్యత ఎంతవరకు? పాలకుల పాత్ర ఎలా ఉండాలి? ఇవన్నీ అంశాలపై టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి రవి గారు, యూటీఎఫ్ నాయకులు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు లోక్సత్తా నాయకులు కరీంనగర్ నుంచి, రమాదేవి గారు సిపిఎం ప్రముఖ నాయకులు విజయవాడ నుంచి, అలాగే తక్కెలపల్లి రవీంద్రరావు గారు టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు, జనరల్ సెక్రటరీ వరంగల్ నుంచి, పోతిన వెంకటరామారావు గారు ఆప్ నుంచి, విజయవాడ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. రమాదేవి గారు నమస్కారం. నమస్తే అండి. మేడం, అంటే ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో జరిగినట్టయితే కొంతమంది ఉపాధ్యాయులు సిటీ దగ్గరలో ఉన్న ప్లేసులకి, నగరాల దగ్గరలో ఉన్న ప్లేసులకి దొంగ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ పెట్టించుకున్నారు. అదొక ఎత్తు. రెండోది, ఉద్యమం చేస్తాం, ట్రాన్స్ఫర్స్ కావాల్సిందే. అంటే ముఖ్యంగా విద్యార్థులకి ఏం కావాలి, స్కూల్ ఫీజులు ఎట్లా ఉండాలి, స్కూల్ డ్రెస్ ఎలా ఉండాలి, పుస్తకాలు ఎలా ఉండాలి, పాఠ్యాంశాలు ఎలా ఉండాలి, ప్రభుత్వం నుంచి విద్యార్థులకి హక్కులకి ఏం కావాలి, రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలన్నా, రాజ్యాంగం చదవాలన్నా, హక్కుల గురించి మాట్లాడాలన్నా ఉపాధ్యాయులు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అవన్నీ వదిలేసి కేవలం బదిలీలు, మాకు సదుపాయాలు ఉన్నాయా లేదా,
మీరు ట్రాన్స్ఫర్ అయిన ఊరికి సదుపాయాలు ఉంటే వెళ్తాం, లేకపోతే సిక్ లీవ్ అని ఒకటి కొత్తగా వచ్చింది మేడం, సిక్ లీవ్ పెట్టేస్తాం. ఇది ఇక్కడ వరుస. వాయిస్ వినిపించడం లేదు. యా, వన్ మినిట్ మేడం, ఈ లోపల సరి చేస్తారు. సంసారా గారు, యా, ఆర్ యు ఓకే మేడం? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే. సంసారా గారు, మళ్ళీ పోయింది వాయిస్. ఓకేనా? యా, వినిపిస్తుంది మేడం, ప్లీజ్. యా, ఓకే. యాక్చువల్గా ఈరోజు విద్యారంగం గురించి ఈ రకమైన చర్చ పెట్టడం మంచి విషయం. అయితే ప్రధానమైంది ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ బదిలీలు అంశమే ప్రధానమైందా, లేకపోతే ఇతరత్ర అంశాలు? అంశాలను ప్రస్తావించారు. వాస్తవంగా ప్రాథమిక విద్యని అంటే సార్వత్రిక విద్య అని చెప్పే చెప్తాం మనం. అందరికీ అందుబాటులో కనీసమైనటువంటి చదువు ఉండాలి. ఈ కనీసమైనటువంటి చదువు, క్వాలిటేటివ్ చదువు అందించేదానికి అవసరమైనటువంటి ఒక విధానం ఈరోజు అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అమలవుతుందా అని చెప్పేసి పరిశీలించినప్పుడు, ఒక మాటలో చెప్పాలి అని చెప్పేసి అంటే, ప్రభుత్వ రంగంలో విద్య మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితుల మూలంగా రోజు రోజుకి ప్రభుత్వ విద్య అనేది పేద బిడ్డలు అందుకునేటటువంటి విద్యలో క్వాలిటీ తగ్గిపోయేటటువంటి ఒక క్రమం ప్రారంభించారు, జరుగుతూ ఉంది అనేటటువంటిది మనందరం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక మాట ముందుగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనమందరం చదువుకున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ అనేటటువంటివి ఈ స్థాయిలో లేవు. అసలు ఎక్కడైనా ఒకటి ఆరా, బహుశా ఆ రోజుల్లో మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యి ఈ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ని పాస్ చేయడానికి ధన్ లాంటి వాళ్ళు గుంటూరు లాంటి చోట్ల కొన్ని కాన్వెంట్స్ పెట్టి, ఆ కాన్వెంట్స్లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ని పాస్ చేయడానికి కాన్వెంట్స్ పెట్టిన రోజులు తప్ప రెగ్యులర్గా ప్రైవేట్ కాన్వెంట్స్ నడిచినటువంటి రోజులు కాదు. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ప్లస్ గవర్నమెంట్ విభాగాలు కలిసి ఆ స్కూల్లో విద్య, మెరుగైనటువంటి విద్యని అందించుకునేటటువంటి ఒక ఏర్పాటు జరిగేది. ఈరోజు నేను చెప్పాల్సి వస్తే చాలాసార్లు చాలా మందితో డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, మనం విద్యని బాగు చేయాలి అని చెప్పేసి అనుకుంటే అప్ టు 10th క్లాస్ అందరికీ కామన్ ఎడ్యుకేషన్, కామన్ స్కూలింగ్. కామన్ స్కూలింగ్ అంటే ఒక ఊళ్ళో ఉన్నటువంటి మోతుబరి రైతు దగ్గర నుంచి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పిల్లల దగ్గర నుంచి, ఆ ఊళ్ళో సాధారణమైనటువంటి అట్టడుగునున్నటువంటి దళిత కుటుంబాల పిల్లలతో సహా ఒక స్కూల్లో, అంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరూ ఆ ఏరియాలో ఉండేటటువంటి స్కూల్కి వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి వస్తే, అక్కడ ఎంప్లాయీస్ తమ పిల్లల్ని చేర్పించాలి, రాజకీయ నాయకులు తమ పిల్లల్ని చేర్పించాలి, డెఫినెట్గా ఆ స్కూల్ యొక్క బోధన మెరుగయ్యేదానికి అందరూ పూనుకుంటారు. ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అంటే, ఎలివేటెడ్ సెక్షన్స్ కొంతమంది కొన్ని స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఒక మరొకటి ఆప్ట్ చేసుకోగలుగుతున్నారు. సాధారణమైనటువంటి బిడ్డలు వాళ్ళ ఆర్థిక స్థాయి నుంచి, ఏమీ లేకపోతే గవర్నమెంట్ స్కూలు, కాస్త కూస్తో డబ్బులు పే చేయగలిగితే కాన్వెంట్లు, ఇంకా బాగా పే చేయగలిగితే మంచి పేరున్నటువంటి కాన్వెంట్. సో మన సిస్టంలో మనం ఈరోజు ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్లో ప్రైవేట్ స్కూల్స్ని అనుమతించడం ద్వారా మనకి మనమే దాన్ని డైల్యూట్ చేసేటటువంటి ఒక క్రమాన్ని ప్రారంభించాం. ఇక రెండో విషయం ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ స్కూల్స్లో మనం, నేను చదువుకున్నప్పుడు నాకు గుర్తేమిటి అని చెప్పేసి అంటే, ప్రతి సంవత్సరం ఇన్స్పెక్టర్స్ వచ్చి ఏమి నేర్చుకున్నామో చూసేటటువంటి పద్ధతి ఉండేది. ఇవాళ ఇన్స్పెక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఒక మండల స్థాయిలో, ఆ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి స్కూల్స్ని పరిశీలించి ఆ స్కూల్ పిల్లల స్టాండర్డ్స్ ఏమిటి అని పరిశీలించగలిగేటటువంటి సిస్టమ్ చూసినట్లయితే, గతంలో 25 స్కూల్స్ ఒక ఇన్స్పెక్టర్ చూడాల్సి వస్తే ఇవాళ 200. ఆ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ పోయింది. వచ్చి రికార్డ్ చేసేసి మండల స్థాయికి వచ్చి వాళ్ళకి లంచాలు అడిగే ఇన్స్పెక్టర్ అయితే లంచాలు ఇచ్చుకొని సంతకాలు పెట్టించుకునే ప్రాసెస్ వచ్చింది. ఇది తెలీదా ప్రభుత్వానికి? మూడో విషయం నేను అడిగేది ఏమిటి అంటే, పాఠాలు చెప్పాల్సినటువంటి టీచరు
పాఠాలు చెప్పే పని కాకుండా ఇతర అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు బయటికి తిరగాల్సినటువంటి పనులన్నింటినీ టీచర్స్ మీద ఎందుకు పెడుతున్నది? ఒక స్కూల్లో మినిమం 5 తరగతులు ఉండేటటువంటి ఒక ప్రాథమిక స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ చూడడానికి మరొకరిని అదనంగా పెట్టేటటువంటి పద్ధతి ఉన్నదా లేదా? ఈ పద్ధతిని తమిళనాడు, కేరళ లాంటి చోట్ల అమలు చేస్తున్నారా లేదా? మన రాష్ట్రంలో ఆ పద్ధతిని అమలు చేయకుండా పిల్లలు తగ్గిపోయారనేటటువంటి పేరిట టీచర్స్ ని తగ్గిస్తూ వచ్చి చివరికి 5 క్లాసుల్ని ఒక టీచర్ బోధించాల్సి వస్తే ఈ ఈ పాఠశాలకు వచ్చే పిల్లలు. సో సంసారావు గారు, మనం ఈ సిస్టమ్ గురించి ఆలోచించడంలోనే ప్రాథమికంగా ప్రభుత్వము తప్పకుండా మేడం మీరు ఒక కోణం ఆలోచించారు, మీరు ఒక కోణం ఆలోచించారు. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ప్రతి స్కూల్లో కూడా అడ్మినిస్ట్రేటర్ గా ప్రధాన ఉపాధ్యాయుడే ఉంటారు. అటెండెన్స్ దగ్గర నుంచి, శాలరీస్ దగ్గర నుంచి, మిగతా విషయాల దగ్గర నుంచి, స్కూల్ అటెండెన్స్ దగ్గర నుంచి, అంటే బయట వ్యవహారాలు కూడా, మండల వ్యవస్థకి ఏం పంపించాలి, డిఓ గారికి ఎటువంటి రూల్స్ పంపించాలి, అలాగే మంత్రి గారికి ఎటువంటి నివేదికలు పంపించాలి, ప్రభుత్వానికి పంపించాల్సిన ప్రతి నివేదిక కూడా వాళ్ళే తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి నుంచి వ్యవస్థ నుంచి బయటపడాలి. అయితే సిబ్బంది ఉన్న టీచర్లు ఏం చేస్తా ఉన్నారు, ఉన్న టీచర్లు ఏం చేస్తా ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మనకు కరీంనగర్ వెళ్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనం ఇంతకు ముందు కూడా ఇటువంటి చర్చ కొనసాగించాం సార్. రమాదేవ్ గారు చెప్పినట్టుగా ఎక్కడికక్కడ ఏరియా ఒకప్పుడు చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన కొద్ది నాళ్ళకే ప్రతి చోట కూడా జిల్లా పరిషత్ హై స్కూల్స్ అని పెట్టారు నాటి ప్రభుత్వాలు. ఒక్కొక్క జిల్లా పరిషత్ హై స్కూల్కి మినిమం 10 ఎకరాలు, 5 ఎకరాలు మినిమం ఉండేది, 10 ఎకరాలు మ్యాక్సిమం ఉండేది. అటువంటి స్కూల్స్ ఇప్పటికీ ఉన్నాయి సార్. అక్కడి నుంచి చదివే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఇప్పుడున్న ప్రధానమంత్రులు, మంత్రులు అందరూ కూడా అక్కడి నుంచి ఎదిగిన వాళ్లే. కార్పొరేట్ స్కూల్లో చదివి కోళ్ల ఫారాల్లో కోళ్లు పెరిగినట్టు ఎవరు లేరు సార్. కొంతమంది చివరికి ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకుల కాళ్ల దగ్గర కూడా కూర్చునే రోజులు ఇప్పుడు చూశాం. ఒకప్పుడు సమాజం నుంచి వచ్చేవాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు, విలువలేంటో తెలిసాయి, తన అధికారాలు తెలిసాయి, తన బాధ్యతలు తెలిసాయి, తను ఎవరికి లొంగుంగాలి, ఎవరికి లొంగకూడదు, ప్రజలు చూస్తున్నప్పుడు ఎలా ఉండాలని స్పష్టంగా తెలిసిన వాళ్ళు సార్. వాళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్స్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలనే చదువుకొని అలా అయ్యారు. ఇప్పట్లాగా కాదు. అయితే ఇప్పుడు స్కూల్ టీచర్లు చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ దగ్గర ఉండరు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తారు, హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తారు, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు. ఒక్కసారి రైల్వే స్టేషన్కి మార్నింగ్ 6 o'clock మీరు వెళ్ళినట్టయితే అందరూ ఎంప్లాయీస్ 3 గంటలు ప్రయాణిస్తారు, మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు ప్రయాణించి హైదరాబాద్ వచ్చేస్తారు. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేది ఆ ప్లేసుల్లో, కానీ ఉండేది హైదరాబాద్లో. 6 గంటలు ప్రయాణించి అలసిపోయి వీళ్ళు చెప్పేది ఏంటి పాఠాలు, వాళ్ళు నేర్చుకునేది ఏంటి సార్? కరెక్ట్. ఈ నమస్కారం అండి. మీరు చెప్పేది 100కి 100 పాళ్ళు వాస్తవం. నేను అదృష్టవశాత్తు నేను కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. 69లో నేను ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్. అప్పుడు మాది నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్టిక్ కాబట్టి సీనారాయణ రెడ్డి గారు, పివి నరసింహరావు గారు, ప్రొఫెసర్ రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎవరంటే వాళ్లకు మేము యాక్చువల్గా దేవుళ్ళను చూడలేదు, కానీ మా ఉపాధ్యాయులనే మేము దేవుళ్ళుగా కాళ్ళు మొక్కేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు మా గ్రామాల్లోనే ఉండేవాళ్ళు. గ్రామాల్లో ఉంటూ మా తల్లిదండ్రులకు నీతి వాక్యాలు చెప్తూ వాళ్ళు స్వయంగా మాకు హితబోధ చేస్తూ ఎట్లా కష్టపడాలి, ఎట్లా బాగుపడాలి అని చెప్పేవాళ్ళు. మేము 10వ తరగతిలో ఉన్నప్పుడే మహాకవి శ్రీశ్రీ గారిని హుజూరాబాద్కు తీసుకొచ్చారు మా గురువు గారులు అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అప్పుడు ఉండేదో. కానీ ఇప్పుడు టీచర్లు ఎవరు కూడా పాఠాలు చెప్పే మన వాళ్ళు ఉద్యోగాలు చేసే ఊర్లలో ఉండడం లేదు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తున్నారు, కరీంనగర్ నుంచి మహాదేవ్పూర్ పోతున్నారు, వాళ్ళ గ్రామాల్లో ఉండడం లేదు. అప్పుడు ఒక మహాకవి అన్నాడు, నాగరికతను ధ్వంసం చేయాలంటే అనుబాంబులు అవసరం లేదు, విద్యా ప్రమాణాలు తగ్గిస్తే చాలు అని. అది వాస్తవంగా విద్యా ప్రమాణాలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్కో లేకపోతే విఆర్ఓ ఉద్యోగానికో అప్లై చేసుకున్న వాళ్ళు లక్షల మంది బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు. అంటే మన విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఒక సైనికుడికి మరణిస్తే, ఇక్కడ కాశ్మీర్లో సైనికుడు మరణిస్తే కరీంనగర్లో మేము ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు వారు మరణించినా ఏది చేసినా కానీ పెద్ద స్పందించడం లేదు. అంటే నైతిక విలువలు తగ్గిపోయాయి.
అధ్యాపకులు అక్కడ గ్రామాల్లో ఉండడం లేదు కాబట్టి విద్యార్థుల్లో ప్రోత్సహించే వాళ్ళు కరువైపోయారు. గ్రామాల్లో ఉంటూ వీళ్ళ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇప్పుడు రమదేవి మేడం గారు చెప్పారు కమ్యూనిటీ స్కూల్స్ అనేది, ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పోయి నా మనమలు చదువుతున్న స్కూళ్ళు చూశాను, ఎక్కడ కూడా ఫీజు తీసుకోరు. హై స్కూల్ వరకు ఖచ్చితంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలోనే చదవాలి, నయా పైసా ఒక ఫీజు కట్టాల్సిన పని లేదు. బ్రహ్మాండమైన స్టాండర్డ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన స్కూల్స్ ఉన్నాయి. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వ పాఠశాలకు గ్రౌండ్ లేదని లేదు, కానీ ఏ ప్రైవేట్ పాఠశాలకు గ్రౌండ్స్ సరిగా లేవు. అక్కడ ప్లే గ్రౌండ్ ఉండదు, తర్వాత టీచింగ్ స్టాఫ్లో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బరాబర్ ఉండవు, అయినా వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. మొన్న 10వ తరగతి పరీక్షల్లో ఒక కానిస్టేబుల్ కొడిమ్యాల్లో మన ఎస్ఐ సివిల్ డ్రెస్ లో పోయి కాపీయింగ్ను పట్టుకొని కొంతమంది టీచర్లను బుక్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్య కైకోలేదు. అంటే కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నాం, ఎందుకు వాళ్ళను అధ్యాపకులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? సార్ నమస్కారం సార్. అంటే ముఖ్యంగా ఒకప్పుడు గురువులు అంటే బడిపంతులు సినిమా చూసినట్టయితే మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మహబూబాబాద్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయితే పిల్లలంతా కూడా కాళ్ళు పట్టుకొని వాటేసుకొని మేడం మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావద్దు అన్న మహనీయుల్ని మనం చూసాం, తల్లిదండ్రులు వచ్చి బతిలాడుకోవటం మనం చూసాం. అది గమనించి ఆ టీచర్ కళ్ళనీళ్ళు పెట్టుకొని నాకు ఇంత ఆప్యాయత ఉందా, నేను ఈ ఊరి నుంచి వెళ్ళను, ఈ విషయం ప్రభుత్వానికి చెప్తాను అన్న గొప్పవాళ్ళని చూశాం. మా గురువులంతా కూడా తమకున్న విజ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళ పిల్లలకన్నా మాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు, విజ్ఞానాన్ని నేర్పేవాళ్ళు, ఎడమ నుంచి నడవాలని చెప్పేవాళ్ళు, నువ్వు అనకూడదు మీరు అనాలని చెప్పేవాళ్ళు, సంస్కృతి సాంప్రదాయం పెద్దవాళ్ల పట్ల గౌరవం జగదీష్ చంద్రబోస్ దగ్గర నుంచి, పాస్కల్ దగ్గర నుంచి, న్యూటన్ దగ్గర నుంచి వాళ్ళు నేర్పినయేస్తారు. బుక్స్ చదివితే రాదు, టీచర్లే ఏం చెప్తే అదే ఉంటుంది మైండ్లో. కానీ నేటి టీచర్లు కొంతమంది, నేను డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పి మీరేం బాధపడద్దు, దొంగ సర్టిఫికేట్లు అంటే వైద్యాధికారుల దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని హైదరాబాద్కి దగ్గరలోనో, నగరానికి దగ్గరలోనో, మీ ఫ్యామిలీకి దగ్గరలోనో, మీ పిల్లలకు దగ్గరలోనో అన్ని వసతులు అనుభవించాల్సిన ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేల దగ్గర తిరుగుతున్నారు, మినిస్టర్ల దగ్గర తిరుగుతూ ఉన్నారు, ఒకవేళ ఎమ్మెల్సీల దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ చేయకపోతే ప్రభుత్వాన్ని కొలగొడతాం, ధర్నా చేస్తాం, సీఎం సంగతి చూసుకుంటాం, మంత్రి సంగతి చూసుకుంటామని వార్నింగ్లు ఇచ్చే స్థాయికి టీచర్లు వచ్చారండి. మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉందండి, కొంత అతిశయోక్తి ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు ఒకప్పుడు ఉపాధ్యాయులు దైవంతో సమానం అన్నట్టుగా చూసిన మాట వాస్తవం. సమాజంలో ఆనాడున్న పరిస్థితికి ఈనాడున్న పరిస్థితికి తేడా ఉంది. ఆనాడు ఉపాధ్యాయుడికి గ్రామాల్లో ఏ గ్రామాల్లో ఉన్నా ఆ గ్రామాల్లో ఆదరణ ఉండేది, వాళ్ళ గ్రామంలోనే వాళ్ళని గురువుని దైవంగా భావించి వాళ్ళకి అవసరమైనటువంటి వసతులన్నీ కల్పించి ఊళ్ళో అక్కుని చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ పరిస్థితులు గ్రామాల్లో లేవు. ఇవాళ గ్రామంలో టీచర్ ఉంటే ఎందుకుంటున్నాడు ఇక్కడ, ఏం రాజకీయాలు చేయటానుకుంటున్నాడు అనేటువంటి పద్ధతిలో గ్రామాల్లో వాతావరణం కలుషితమైపోయింది. ఇది ఒక ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో టీచర్ మా ఊర్లో ఉండటానికి వీల్లేదు, ఈ టీచర్ వెళ్ళిపోవాల్సిందే, మా ఊర్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీల్లేదు అన్న రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ మీకు కనపడ్డారు? ఉంటే పేరు చెప్పండి. రవీంద్రరావు గారు ఉన్నారు ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున. రవీంద్రరావు గారు ఒక్కరి గురించి కాదు, ఉన్న దాంట్లో ఇట్లాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాలోనే ఒక ఊళ్ళో ఇటీవల రీసెంట్గా మోడల్ స్కూల్ టీచరు లోకల్లో ఉండి స్కూల్లో చదువు చెప్తా ఉంటే ఆయన మీద ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటగట్టి ఆయన ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు. అందుకని నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని రాజకీయ అవి అదేదో రాజకీయాలతో కారణంగా వచ్చింది. అక్కడున్న లోకల్ సర్పంచ్కి ఉప సర్పంచ్కి మధ్య ఉన్న తగాదా ఆ ఉపాధ్యాయుడి మీద రిఫ్లెక్ట్ అయింది. అంటే ఇటువంటి ఇష్యూస్ నేను ఇది ఒక్కటే చెప్పట్లేదు, ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అదొక భాగం. కానీ అదే సందర్భంలో టీచరు ఇవాళ తను చేసినటువంటి సందర్భంలో ఇవాళ దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, ఊళ్ళో ఉండలేకపోతున్నాడు, లేకపోతే ఉన్న సరైనటువంటి పద్ధతిలో గతంలో ప్రభుత్వ పాఠశాల ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు పోయింది అని ఆలోచించినప్పుడు గతంలో ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు, ఎంత దూరం అయినా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. అక్కడ ఆ ఉపాధ్యాయులు కూడా ఆ రకం పనిచేశారు. ఇవాళ చెప్పే వాళ్ళంతా కూడా సీనియర్స్ ఎవరు చూసినా కానీ మా ఏజ్లో అంతా కూడా
మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చిన వాళ్ళమే, ఈ స్థితిలో ఉన్నాం. ఇవాళ మేము ఈ స్థితిలో ఇంత వ్యక్తిత్వంతో కలిగి ఉన్నామంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే కారణం అంటారు. ఇవాళకి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వానికి వికాసానికి ప్రైవేట్ పాఠశాలలో టీచర్స్ సంబంధించి మీరు చెప్పినట్టు మహబూబాద్ లోనో లేకపోతే ఖమ్మంలోనో ఇంకో దగ్గర టీచరు అంటే తమిళనాడులో చూసాం, అట్లా ఇక్కడ మన దగ్గర కూడా చూసాం. టీచర్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే నువ్వు ట్రాన్స్ఫర్ కావడానికి వీలు లేదు, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టలేదు. పిల్లలకి టీచర్కి మధ్య ఈ టీచర్ ఎప్పుడు వెళ్ళిపోతాడని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి కొన్ని మీరు చెప్పిన దాంట్లో ట్రాన్స్ఫర్ సంబంధించి, ట్రాన్స్ఫర్స్ అనేవి యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్, ఒక సదుపాయం టీచర్లకి. వాళ్ళు ఎందుకంటే ఒక ప్రాంతంలో ఇట్ ఈస్ నాట్ రైట్. అయితే ఇప్పుడు ఏమైందంటే, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్లు, సమితి అధ్యక్షులు, లేకపోతే మండల పరిషత్ అధ్యక్షుల చేతుల్లో ట్రాన్స్ఫర్లు ఉండేవి. అప్పుడు టీచర్లంతా కూడా ఆ రాజకీయాలకు అనుగుణంగా అధికార పార్టీకి అడుగుల మార్గులు వస్తాల్సిన పరిస్థితి వచ్చేది. సో అదే సందర్భంలో 98లో జిల్లా పరిషత్ చైర్మన్ కౌంటర్లు ఓపెన్ చేసి ఈ ప్లేస్కి ఇంత అని రేటు పెట్టారు. సో అటువంటి సందర్భంలో మేము ఉపాధ్యాయ సంఘాలుగా స్ట్రగుల్ చేసి మా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడండి అనే పేరుతో మేము కౌన్సిలింగ్ సిస్టమ్ సాధించుకుంది. ఒక డెమోక్రాటిక్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్, కౌన్సిలింగ్ సిస్టమ్. ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ రాజకీయ నాయకులకు అండగా ఉండేటువంటి వాళ్ళు, కాస్త తమ స్వార్థం కోసం మంచి ప్లేస్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఛాన్స్ లేకుండా డోర్స్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతే ఏం చేశారు, సెక్రటరేట్ ద్వారా పైరవి బదిలీలకి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి నేరుగా మంచి ప్లేస్ ఎక్కడైనా అర్బన్ ప్రాంతంలో ఖాళీ అవ్వగానే మంచి ప్లేస్ కోసం రావటం, డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి రాజకీయ పలుకుడిని ఉపయోగించి ప్లేసుల్లోకి వస్తున్నారు. ఇది ఒక భాగం. ఇట్లా చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక రెండో విషయం కౌన్సిలింగ్లోనే పాల్గొంటూ ఇంకా మంచి ప్లేస్ రావాలి. ఎట్లా రావాలి అంటే, గతంలో ఎట్లుండేదంటే సమాజంలో అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనుకునేవాడు. ఇవాళ పరిస్థితి దానికి భిన్నంగా నేనే బాగుండాలి అనే స్థితి వచ్చిన తర్వాత నేను ఎట్లయినా చేసి మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావాలి. కావాలంటే ఏం చేయాలి, ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉంది, ప్రిఫరెన్షియల్ కేటగిరీ కోసం అప్లై చేసుకుని, ఏంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 70% అబోవ్ దివ్యాంగులు, ఇట్లా ఈ రకం కొన్ని హెల్త్ గ్రౌండ్స్, ఇట్లా కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ ప్రియారిటీస్ లో ఉన్న వాళ్ళ కోసం ఇచ్చిన ఫెసిలిటీ, అది లేని వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీని వినియోగించుకోవడం కోసం దుర్వినియోగం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 75,000 మంది ట్రాన్స్ఫర్స్కి అప్లై చేస్తే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేసుకున్న వాళ్ళు అందరూ కలిపినా కానీ 2,500 అంత ఉన్నారు. వాళ్ళందరూ డిస్మిస్ చేయడానికి, 2,500 మేము చేయట్లేదు. మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేము ఆల్రెడీ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చున్నాం. ఎందుకంటే 2,500 ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు, అందులో ఒక 500 లోపు ఇట్లాంటి బోగస్ సర్టిఫికేట్స్ పెట్టి ఏదో కోస్త ప్రియారిటీ చూసి చూడనట్టు పోతే నాకు రాకపోద్దా అనే పద్ధతిలో వెళ్లే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మేము స్పేర్ చేయొద్దని చెప్తున్నాం గవర్నమెంట్ ని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఎవరు ఇచ్చారు సర్టిఫికేట్, డాక్టర్స్ ఇచ్చారు. ఆ డాక్టర్స్ మీద, ఆ టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రవీంద్రరావు గారు, ఇప్పటి వరకు రమాదేవి గారు మాట్లాడి చూశారు, శ్రీనివాస్ గారు మాట్లాడింది, సామాజిక పరిస్థితుల గురించి, ప్రభుత్వాల బాధ్యత గురించి మాట్లాడారు. అలాగే మనకు రవి గారు వారు పడుతున్న ఇబ్బందుల గురించి, ట్రాన్స్ఫర్స్ లో జరుగుతున్న అవకతవకల గురించి, సెక్రటేరియట్ కానీ, జిల్లా పరిషత్ కానీ, రాజకీయ నాయకులు కానీ లక్షలు ఇస్తే తప్ప ట్రాన్స్ఫర్ కాదని చెప్పారు. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం నేను చూశాను, టోటల్ స్కూల్స్ వచ్చేసి 42,652 ఉన్నాయి మన తెలంగాణలో. దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి 29,500, సగటున టీచర్స్ మొత్తం కలిపి 1,26,000 మంది ఉన్నారు. దీంట్లో శాలరీ చూసినట్టయితే 45,000 నుంచి 50,000 మినిమంగా వస్తున్నాయి సార్. 29,691 బేసిక్, అంటే బేసిక్ దానికి డబల్ శాలరీ ఉంటుంది. అయితే వారు చెప్పేది ఏంటంటే ఫెసిలిటీస్ లేవని చెప్తుంటారు ఒకటి. ఇంకో కారణం, మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఒకటి. రెండోది, ఇంకొక వింతైన విషయం, సరే వింత కాకపోవచ్చు అది సామాజిక పరిస్థితే, సారీ టు కామెంట్, టీచర్లు టీచర్ని 70,000 మందిని మ్యారేజ్ చేసుకున్నారు. అంటే 70,000 అంటే 35,000 జంటలు ఉన్నాయి సార్ తెలంగాణలో. అంటే స్పౌజ్ కేసు కింద ఇక్కడ హస్బెండ్ ఉంటే వైఫ్ కూడా అక్కడే ఉండాలి, కానీ అక్కడ అంటే మ్యాథమెటిక్స్కి ఒక ఖాళీనే ఉంటుంది, మరి ఈమెను ఎక్కడ పెట్టాలి, ఇదొక ప్రాబ్లంగా ఉంది. అంటే విద్యార్థుల గురించి ఆలోచించేది లేదు, చదువు గురించి ఆలోచించేది లేదు, సామాజిక బాధ్యత కన్నా వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వాలన్నీ కూడా. శివ సాంబశ్వరరావు గారు,
దీంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు స్కూళ్ళు మన రాష్ట్రంలో అయితే మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో గతంలో నుంచి నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, తెలుగు మీడియం పాఠశాలలు అవి. ఏవైతే మేము గతంలో మన మిత్రులు రమాదేవి గారు కానీ రవి గారు కానీ నేను కానీ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు అవి తెలుగు మీడియంతో నడుస్తున్నాయి, గ్రామాలలో ఉన్నాయి. రెండో పాఠశాలలు ఏంది, ప్రైవేట్ పాఠశాలలు నాడు లేనివి నేడు భారీ ఎత్తున వెలిసిన రిజల్టే లక్ష్యంగా ఏవైతే పేరెంట్స్ నా కొడుకులు అవకాశాల కోసం, ఉన్నత అవకాశాల కోసం ఇంగ్లీషు విద్య కావాలని, నాణ్యమైన విద్య కావాలని కోరుకుంటూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం వల్ల భారీగా ప్రైవేటు పాఠశాలలు వెలిసినాయి. ఈ మధ్య కాలంలో అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ప్రారంభించాం. అవి ఇంతకుముందు వారి మిత్రులు ఉన్నట్టు వసతుల లేమితోటి కాకుండా బ్రహ్మాండమైన వసతులతోటి, మంచి భోజనంతోటి, మంచి గ్రౌండ్ తోటి, అద్భుతమైన టీచర్లతోటి క్వాలిటీని ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా ఇవాళ భారీ ఎత్తున వస్తున్నాయి. అంటే మనం మూడు రకాలు చూస్తున్నాం. పేరెంట్స్ కోరిక మేరకి పొందే విద్య ప్రైవేట్ విద్య అయితే, పేద విద్యార్థులకి బలహీన వర్గాలకి ప్రభుత్వం ఇస్తున్న హై క్వాలిటీ తోటి, హై ఎక్స్పెండిచర్ తోటి రెసిడెన్షియల్ పాఠశాలలు అయితే, గతంలో మేము చదివిన పాఠశాలలు గ్రామాలలో పేదవారు, మరి సీట్లు దొరకని వాళ్ళు, ఇతర ప్రాంతాల పోని వాళ్ళు కొద్ది మంది పిల్లలతోటి ఈ ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం చదువుతున్నారు. ఇక్కడ విషయం ఏమొచ్చిందంటే, గతంలో మాకు చదువు చెప్పిన సార్లు ఎందుకు గ్రామాలలో ఉండేది, వాళ్ళకి రవాణా సౌకర్యం ఉండకపోయేది, ఊళ్ళకి పోయి రావడానికి బస్సులు ఉండకపోయేది, అనివార్యంగా ఊళ్ళో ఉండాల్సి వచ్చేది. తర్వాత సార్ల పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఉండకపోయేది కాబట్టి మా పల్లెల్లోనే ఉండేది. అప్పుడు ఏసీలు ఇతరత్ర కరెంటు లేవు, వారు ఎక్కడున్నా గుడి దీపాలు పెట్టుకోవాల్సిందే, మామూలు ఇంట్లోనే ఉండాల్సి ఉండే. ఇంకా ఊళ్ళోనే ఉంటే కనీసం కూరగాయలన్నా ఉచితంగా ఇళ్ళన్నా ఇచ్చి ఆదరించేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరం లేదు. అద్భుతమైన రవాణా సౌకర్యాలు పెరిగాక, ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగే అవకాశం ఉన్నాక, వేతనాలు భారీ ఎత్తున వస్తున్న సందర్భంగా టీచర్లు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే, పేద పడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి చిత్తశుద్ధితో చెప్పే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మాత్రం లేదు. ఇటు ప్రభుత్వ పరంగా లోపం ఉంది, ఇటు ఉపాధ్యాయుల సంఘాలు అయితే నాణ్యమైన టీచర్లు తండా ప్రాంతంలో మారుమూల గ్రామాలలో ఉండడానికి ఇష్టపడ్డానులే. ఏమైనా వాళ్ళ కన్వీనియంట్ చూడడం, మీరన్నట్టుగా దూర ప్రాంతాల్లో 10:30 అవుతుంది, వాళ్ళ ఆటోలు దిగి, రైలు దిగి, ఆటో ఎక్కి తండకి నడిచిపోయేసరికి మళ్ళీ 2:30-3 గంటలకి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఇక ఆ మాత్రం విద్యార్థులు కూడా ఎందుకుంటున్నారంటే, మధ్యాహ్న భోజన పథకం అనేది కూడా బ్రహ్మాండంగా నడుస్తుండడం వల్ల మధ్యాహ్న భోజనం తినిపోవడానికి కూడా ఇవాళ విద్యార్థులు వస్తున్నారు. ఆ పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతున్నది. మీరు ఇంతకుముందు అన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు, మొన్ననైతే నేను ప్రత్యక్షంగా ఎప్పుడు కడియం శ్రీహరి గారు ఎంత ఉంటాం కాబట్టి నాకు ఈ ఉపాధ్యాయ సంఘాల గోల ఎంత భయంకరంగా ఉంటుందంటే, వారు రవి గారు కూడా ఉన్నారు, వారు కూడా మొన్న సెక్రటేరియట్లు కలిసి వారి వెనకనైతే గుంపుల కొద్ది టీచర్లు అంటే నాకు బోర్న ఏడుస్తున్నారు. నాకు ఆప్షన్ ఇయ్యలేదు అని, నాకు ఈ కారణం ఉందని, మా అమ్మకు బాగలేదని, మా నాయనకు బాగలేదని, మా ఆయన దూరంగా ఉంటాడని, మా ఆయన దగ్గర పోవాలని. ఇవాళ గవర్నమెంట్ టీచర్ వచ్చిన ప్రతి ఉద్యోగస్తుడు గవర్నమెంట్ టీచర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా మీరు కొట్లాడేదండి, భార్యాభర్తలు కదండి, స్పౌస్ ఒక్క దగ్గర ఉండాలంటే ఎన్ని వేల జంటలండి, దాదాపుగా మీరు అన్నట్టు 60-70 వేల మంది జంటలు. ఇవాళ ఇలా పట్టణ ప్రాంతాలు ఉంటాం, అనుకూలమైన ప్రాంతాలు ఉంటాం అని వాళ్ళు మెరిట్ మార్కులు వేసుకొని ఆప్షన్లు తీసుకుంటున్నారే తప్ప, వీరు సేవలు అందించే అత్యంత అట్టడుగు వర్గాలైన పేద బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్యను అందించి అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉపాధ్యాయులు విఫలమవుతున్నారు, వీరిని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు విఫలమవుతున్నారు, ఈ ఉపాధ్యాయ సంఘాలు ఆశ్రమిస్తున్న రాజకీయ పార్టీలు కూడా అనివార్యంగా ఈ ఉపాధ్యాయులకు సహకారం అనేది అందియాల్సి వస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి కౌన్సిలింగ్ చేసినప్పుడు కడియం శ్రీహరి గారు వద్దన్నారు. ఈ ఉపాధ్యాయుల తేనె తుట్టనయా, వీరికి కదిలిస్తే ప్రాబ్లం అయింది, వద్దనంటే నా బాధ్యత సార్, నేను క్రమశిక్షణగా నేను కౌన్సిలింగ్ చేస్తానంటే నమ్మి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే ఇద్దరు డీఓలు సస్పెండ్ అయ్యారండి. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మెదక్ జిల్లా డీఓ సస్పెండ్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయిన వరంగల్ జిల్లా డీఓ కూడా సస్పెండ్ అయ్యారు. రచ్చ రాద్దాంతమైనాక ఇక వద్దన, కానీ ఉపాధ్యాయ సంఘాల బలమైన ఒత్తిళ్ల మేరకి
బలమైన ఒత్తిడి మేరకి మొన్న ఇప్పుడు ఈ యొక్క ప్రవాహం మొదలుపెడితే ఎంత ఒత్తిడి అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక్క టీచర్ కూడా బడికి పోయింది లేదు, చదువు చెప్పింది లేదు. ఇప్పటికి జూన్ అయిపోయింది, జూలై కూడా ఎంటర్ అయినాం. ఏది ఏమైనా అనారోగ్యకరమైనటువంటి వాతావరణం మాత్రం ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇటు అందుతుంది. ఇది తీవ్రంగా నష్టపోయేది బడుగు బలహీన వర్గాలైన పేద పిల్లలకు సంబంధించిన బదిలీ చేయమంటే వేసవిలో చేయకుండా చెప్పండి, వేసవిలో ట్రాన్స్ఫర్ చేయండి, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా ఉంటుందని మేము ఒత్తుకున్నాం. లాస్ట్ ఇయర్ అంతా అయిపోయింది అట్లాగే. ఈ సంవత్సరం కూడా మేము ఏప్రిల్ మార్చ్ లోనే ఫిబ్రవరి పదిహేడు ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండరని కాదు, ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రభుత్వం మీ హక్కు 2015 తర్వాత బదిలీ చేయలేదు. బదిలీ చేయకపోతే బదిలీలు కావాలని అడుగుతున్న సందర్భంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒక ప్రొవిజన్ ఉంది, భార్యాభర్తలు ఒక దగ్గరికి తీసుకురావాలని, అట్లాగే రెసిప్రోకల్ ట్రాన్స్ఫర్ చేయాలనే దానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ప్రొవిజన్ ఉంది. కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మే 16 మీటింగ్ పెట్టిన రోజు, అంతకంటే ముందు కూడా దాదాపు సంవత్సరం క్రితం కూడా, భార్యాభర్తలు ఇద్దరూ ఒక దగ్గరికి రావాలా, వీలైతే ఒక పాఠశాల లేకపోతే పక్క పాఠశాల లేకపోతే పక్క మండలం ఒక మండలంలోకి రావాలని చెప్పి స్పష్టంగా ఆర్డర్స్ చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఇవాళ బదిలీల కోసం పర్మిషన్ అడిగాము. ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో విత్ ఇన్ మండల్లో ఉండాలి, ఒకటి. రెండోది పరస్పర బదిలీలు అంగీకరించాలి. ఈ రెండు మీరు టీవీ 5 సాక్షిగా మంత్రి గారికి ఇప్పుడే నేను చెప్పండి, మీరు రవీంద్రరావు గారికి చెప్పండి, ఈ రెండు తప్ప మిగతా అక్కర్లేదు కదా మీకు? ఈ రెండు తప్ప అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్న తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా వినండి, ట్రాన్స్ఫర్ అనేది ఇవాళ కొంతకాలం మనకు రూల్ ఉంది, 8 ఏళ్ళు దాటిన తర్వాత ఏ టీచర్ కూడా ఆ ప్లేస్ లో ఉండడానికి వీల్లేదు, రూల్ అది. 8 ఏళ్ళు అయిపోయింది, నేను 10 ఏళ్ళు అయింది ఒకే స్కూల్లో ఉన్నాను, మరి 8 ఏళ్ళ తర్వాత మీరు బదిలీ చేస్తా అన్నారు, 2 ఏళ్ళు దాటితే బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది నిబంధన, 20 ఏళ్ళ నుంచి వచ్చింది, ఇవాళ కొత్త నిబంధన కాదు. దానికి అనుగుణంగానే ఇవాళ టీచర్స్ అందరూ కూడా ట్రాన్స్ఫర్స్ గవర్నమెంట్ చేస్తానంటే చేయమన్నారు. వాస్తవం నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్తాడు ట్రాన్స్ఫర్ సంఘాలు అడుగుతున్నాయి, ఉపాధ్యాయులు లేదు, ఉపాధ్యాయులు ఎవరు చూసినా కూడా మేము ఉన్న ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నాం అనే మాట చెప్తున్నారు. అది కాస్తారంటే నీకున్న ఫీడ్బ్యాక్ నీకుంది, నాకున్న ఫీడ్బ్యాక్ నాకుందా, నా ఇంటి చుట్టూ కూడా టీచర్లు ఉన్నారనే మాట కూడా అన్నారు నిన్న. మేమనేది ఏంటంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనేది అదొక పెద్ద ఇష్యూనే కాదు, అసలు టీచర్ ట్రాన్స్ఫర్స్ వేసవి సెలవుల్లో అయిపోతే స్కూల్స్ సజావుగా నడవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా వెబ్ కౌన్సిలింగ్ పెట్టారు ఈ సంవత్సరం, మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే 2 నెలల పాటు ఆ ప్రాసెస్ ఉండేది, స్కూల్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. ఈసారి వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల కేవలం 20 రోజుల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ప్రాసెస్లో టీచర్స్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక్కరోజు 2 రోజులు తప్ప ఆ పేరుతో మొత్తం బళ్ళన్నీ మూతపడ్డాయి, ఎవరు టీచర్లు పోవట్లేదు అనేది మాత్రం వాస్తవం కాదు, నేను అంగీకరించి. ఎందుకంటే కొంతమంది ఈ పేరు చెప్పి బయట తిరిగి వాళ్ళు ఉంటుండొచ్చు, కానీ అందరూ అదే పేరుతో ఉన్నారంటే మాత్రం. వెంకటరామారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్, విద్యా వ్యవస్థ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాటి విద్యా వ్యవస్థనే బాగుందేమో, నాటి విద్య అంటే చెప్పేవాళ్లే కరెక్ట్ ఏమో. ఇప్పటి వరకు చూసిన సైంటిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. అయితే ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను సార్, నేను రమాదేవి గారు కూడా మీ పక్కనే ఉన్నారు కాబట్టి. ఇప్పటికైనా సరే ప్రభుత్వ వైద్యశాలల్లో సీట్లు ఫిలప్ అయిన తర్వాతే ప్రైవేట్ వైద్య కళాశాలలు ఫిలప్ అవుతున్నాయి. ఉస్మానియా లేదంటే JNTU, NIT, IIT ఇటువంటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు పూర్తి స్థాయిలో నిండిన తర్వాతనే వాటిలో సీట్లు రాని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వైపు వెళ్తున్న మాట వాస్తవం. అదే స్థితి ఇంటర్మీడియట్ విద్యకి ఎందుకు లేదు, ప్రాథమిక విద్యకి ఎందుకు లేదు? అక్కడేమో ప్రభుత్వ కళాశాలలో చదవాలని కోరుకుంటారు, ఇక్కడేమో ప్రైవేట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి సార్? అసలు చాలా చాలా చక్కగా మీరు అడిగిన ప్రశ్న చాలా షూటెడ్ గా ఉందండి. పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కంపేర్ చేస్తే, నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని కనుక, టోటల్ గా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇక్కడ చాలా అబ్నార్మల్ గా ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ దాని మీద ధర్నాలు మేము చూసాం. మీరు ధర్నాలు చేసి మాకు ట్రాన్స్ఫర్స్ లో అవినీతి జరిగిందనో లేదా అవకతవకలు జరిగిందో రకరకాలుగా ఒక రిప్రజెంటేషన్ మనకు విజయవాడలో కానీ చాలా చోట్ల చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, విత్ ద ఎమ్యూనిటీస్ ఇన్ ద స్కూల్స్, నేను చూశాను మదనపల్లిలో కానీ సారాలపుట్టుగా శ్రీకాకుళం ఇంటీరియర్ రూరల్స్
రూరల్ మండలాల్లో తిరిగినప్పుడు ఆ స్కూళ్ళల్లో కనీసం కూర్చోవడానికి పిల్లలకి ఇంత ఈ స్టూడియోలో 6x10x10 ఉన్న రూమ్ లో కూడా 80 మందిని కూర్చోబెట్టే స్కూల్లో కూడా నేను చూశానండి. కింద నేల మీద కూర్చునే పరిస్థితి, ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉంటే మగ పిల్లలకి టాయిలెట్స్ లేని పరిస్థితి ఉన్నాయి. మరి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ టీచర్స్ లో ఒక 10% ఏదైనా ఉంటుందే కానీ టీచర్ అనేవాడు ఒక బీఈడీ పాస్ అయ్యి ఒక డెడికేటెడ్ గా ఒక జాబ్ పరంగా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తిరగడం శుద్ధిగా పిల్లలకి మంచి విద్యా బోధన చెప్పాలనే ఉంటాడు. కానీ గవర్నమెంట్ వాట్ ఇస్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఫ్రమ్ అవర్ సైడ్? ఇక్కడ చూస్తే మాకు ఢిల్లీలో మా యొక్క నేషనల్ కన్వీనర్ గారు ఏదైతే మా అరవింద్ కేజ్రీవాల్ గారు చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో 25% అదే బడ్జెట్ మేము ఎడ్యుకేషన్ కేటాయిస్తా ఉన్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ నేను మొన్న పోయేస్తే ఈ మధ్యకాలంలో కూడా అక్కడ కూర్చుంటే మనం ఎందుకు చదువుకోవట్లేదు ఇలాంటి స్కూల్లో అని చెప్పేసి అంత ఫీలింగ్ కలిగింది. ఖచ్చితంగా చదువుకుంటారు, అటువంటి ఎమ్యూనిటీస్ ఇచ్చి చక్కటి వాతావరణంలో అక్కడ స్టూడెంట్స్ స్కూల్స్ ఉన్న టీచర్స్ ని కేంబ్రిడ్జ్ కి పంపించి మోర్ దెన్ 100 crores ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి టీచింగ్ వాళ్ళకి కోచింగ్ ఇప్పించి మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి అక్కడ ఢిల్లీలో ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉంటేనే ఎడ్యుకేషన్ కి, వైద్యానికి, రైతులకి పెద్దపేట వేయాల్సిన గవర్నెన్స్ టీచర్స్ ని నెగ్లెక్ట్ చేసే, అలాగే స్టూడెంట్స్ ని నెగ్లెక్ట్ చేసే. మీరు చెప్పండి, ఇక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు సార్, ఎవరైనా సరే టీచర్స్ నుంచి యూ హ్యాడ్ ఎనీ రిప్రజెంటెడ్ ఎనీ టైమ్ అట్ ఎనీ ప్లాట్ఫారం ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ స్కూల్స్? నో, మీరు మీ ట్రాన్స్ఫర్లు, మీ జీతాలు ఎదుగుదల వీటి గురించి మీరు కొట్లాడుతున్నారు కానీ స్టూడెంట్స్ ఈ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పేసి ఎందుకు మాట్లాడతా ఉన్నా అనే దాని మీద మీకు కొద్ది బాధ కలిగింది. బట్ స్టిల్ టీచర్ అనేవాడు డెడికేటెడ్. ఇప్పుడు ఏదైనా ట్రాన్స్ఫర్స్ అనేది అస్ ఫర్ అనౌన్స్ ఉంటాయి గవర్నమెంట్, ఆ అనౌన్స్ వరకే చేయాలి కానీ పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ చేసుకుని ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ అనే పరిస్థితి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి అలాగే ఇంటర్మీడియట్ పరిస్థితి ఇంకా దారుణమైనది. ఇంటర్మీడియట్ పైన ఉన్న కోర్సులు మరపు గవర్నమెంట్ కాలేజెస్ లో ఫిల్అప్ అయిన తర్వాత ప్రైవేట్ కి వస్తారు. ఇంటర్మీడియట్ స్కూల్స్ లో వరకు కూడా ప్రైవేట్ స్కూల్స్ సీట్లు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తారు. యువర్ 100% రైట్ సార్. దీనికి ఒకటే కారణం, ఇక్కడ ఇంటర్మీడియట్ లో ప్రిడామినెన్స్ గా అంటే నేను మెన్షన్ చేయడం తప్పు కాదు సార్, మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ లో మేము చదువుకున్నాం, హై స్టడీ మా ఎంపీసీ, మాకు లైలా కాలేజ్ కానీ వేరే కేబిఎన్ కాలేజ్, సిద్ధార్థ కాలేజ్ కానీ ఒక సిస్టమేటిక్ ల్యాబొరేటరీ, ఎవ్రీ వీక్ ఒక ల్యాబొరేటరీలో ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఉంటుంది ఎంపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ. అలాగే మరి ఇక్కడ ఇవాళ ఉన్న ఏ కార్పొరేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ కాలేజ్ కంపారిజన్ మాట్లాడదాం సార్. వెంకటరామారావు గారు, వెంకటరామారావు గారు స్కూల్స్ ని బాత్రూముల దగ్గర పెట్టి నడుపుతా ఉన్నారు. భద్రం అశోక్ రెడ్డి గారు మన చర్చ చూస్తూ మనకు ఫోన్ లైన్ లోకి వచ్చారు. అశోక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సంశయ గారు, మాట్లాడండి సార్. సార్ ఒక మంచి చర్చను స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఈ చర్చని క్షేత్రస్థాయిలోకి వచ్చి మీరు కొంత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. దశ దిశలాగను మరొకలాగను మీరు కార్యక్రమం రూపొందించుకుంటే బాగుంటుందని నా సలహా. తర్వాత రవీంద్రనాథ్ మాట్లాడుతూ స్పష్టంగా గురుకుల పాఠశాలకు సంబంధించిన ఒక అభిప్రాయం చెప్పారు. వారు చెప్పిన దాంట్లోనే ఒక స్పష్టత ఏమొచ్చిందంటే ఇప్పటిదాకా నడిపించిన ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సర్కారు గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నది అనేది దాంట్లో భావం ఏమొచ్చింది అంటే చెప్పకనే ఇప్పటిదాకా ప్రభుత్వ పాఠశాల సక్రమంగా పనిచేయలేదు అన్న ఒక భావన స్పష్టంగా వచ్చింది. ఇక నాదొక అభిప్రాయం ఏమంటే సార్, ఇప్పుడు ఇందులో ఈ చర్చ ప్రారంభించే ముందు ఉపాధ్యాయ సంఘ నాయకులు సభ్యత్వం కోసం ఆధారపడకుండా, రాజకీయ నాయకులు ఓటు కోసం ఆధారపడకుండా ఆలోచన చేయకుండా నిష్పాక్షికమైన చర్చను కనుక కొనసాగిస్తే ప్రభుత్వ పాఠశాల బాగుపడుతుంది, ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తారు. కరెక్ట్ చెప్పారు అశోక్ రెడ్డి గారు. రియల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ సార్. ఎస్, మీలాంటి వాళ్ళు సమాజంలో మరికొద్ది మంది ఉన్నా కానీ ఎస్ మన చర్చకు అర్థం ఉంటుంది, చర్చకు పరమార్థం ఉంటుంది. ఎక్కడోసారి చేంజ్ అవ్వాలి సార్, ప్రతి విషయాన్ని కూడా ఎక్కడోసారి చేంజ్ అవ్వాలి సార్. మనం ఒక మంచి రాజకీయ దృక్కోణం కలిగి ఉన్నటువంటి వ్యక్తి రవీంద్ర, ఒక రాజకీయ దృక్కోణం ఇచ్చిన రవీంద్రరావు గారు, తను కూడా ఒక ఆర్గనైజేషన్ రాష్ట్ర భర్తలు పనిచేస్తున్నాడు, ఆ వ్యక్తిని ఎదుర్కొంటున్నాడు. తను కూడా తన సంఘంలో ఉన్న సభ్యుని
ఇన్ని గంటలు ఖచ్చితంగా బడి ఇవ్వని చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఏమంటే ఎన్ని సంఘాలు వచ్చినాయి ఉపాధ్యాయ వర్గంలో అంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతున్న కారణం ఏమిటి అంటే, వాయిస్ కోల్పోయిన కారణం ఏమిటి అంటే 66 సంఘాలు తయారైనాయి. ఈ 66 సంఘాలలో ఒక స్పష్టమైన వాయిస్ ఎవరు ఇవ్వలేని పరిస్థితి. ఉమ్మడిగా ఉద్యమిస్తున్నారో మనం చూస్తే ఎప్పుడో ఉమ్మడి ఉద్యమించిన సంఘాలు కూడా అవి కూడా ఉమ్మడి కూడా 5-6 సంఘాలైనాయి. మళ్ళీ ఈ క్రమంలో ఏంటంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా నిష్పాక్షికంగా సమాజానికి దిశానిర్దేశం చేయగల స్థాయిలో ఉండాలా, కానీ ఉండలేదు. అదొక వృత్తి కింద మారిపోయిన తర్వాత జీత బట్టలు చేద్దాం సార్ అశోక్ అన్న, అందరినీ ఒకే గాడు కరెక్ట్ కాదు. రమాదేవి గారు ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను మేడం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ పేరెన్నిక గల యూనివర్సిటీస్ అన్ని ఏదైతే రిచర్స్ చేశారో, న్యూటన్ ఎక్కడైతే చదువుకున్నాడో, మన్మోహన్ సింగ్ గారు ఎక్కడైతే చదువుకొని వచ్చారో, చిదంబరం గారు ఎక్కడైతే చదువుకొని వచ్చారో, మహాత్మా గాంధీ గారు చదివిన ట్రినిటీ కాలేజ్ ఇన్ కేంబ్రిడ్జ్ అక్కడంతా కూడా మేడం 850 ఇయర్స్ పైన స్టార్ట్ అయింది. ఇంతవరకు మహారాణి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, అక్కడ అంటే లోక్సభ సభ్యులు అంటారు అక్కడ మెంబర్స్ ఎవ్వరు కూడా ఇంతవరకు లెటర్స్ రాయడం కానీ ఇంటర్ఫీర్ అవ్వడం కానీ లేదా పలానా వాళ్ళకి సీట్ ఇవ్వమని చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు మేడం. అక్కడ బదిలీల వ్యవస్థ అంతా కూడా అటానమస్ ఉంటుంది. మరి ఇండియాలో రావాల ఇటువంటి, ఇప్పుడు అశోక్ రెడ్డి గారు మన చర్చ చూస్తూ ఫోన్ చేసి చూడండి మేడం ఎంతమంది కన్సర్న్గా ఉన్నారో, ప్రతిదీ మంచి జరగాలని కోరుకుంటారు, సిస్టమ్ ఉండాలని కోరుకుంటారు, రాజకీయ జోక్యం ఉండకూడదని కోరుకుంటారు, అవినీతి పోవాలని కోరుకుంటారు, కానీ వెనక వరుసలో ఉంటారు వాళ్ళు. ఇక్కడి నుంచే మనం ముందు వరుసకు వెళ్ళాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి మేడం? సాంబశివరావు గారు, ఇది వాస్తవంగా అశోక్ రెడ్డి గారు మీరు మేము మనం అందరం మాట్లాడాలి, అడగాలి. అయితే సమస్య ఏమిటి అని చెప్పేసి అంటే కంచె చేను వేస్తుంది అంటారు కదా. మీరు కేంబ్రిడ్జ్ గురించి చెప్పారు, ఇప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్ వలన వచ్చేటటువంటి లాభాలన్నింటినీ పక్కన పెట్టేసి ఎందుకు కొన్ని పోస్టులు సెక్రటేరియట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి, దీనికి బాధ్యత ఎవరిది? ఎందుకు కొన్ని పోస్టులు బ్లాక్ చేయబడతాయి, అంటే వెబ్ ఆప్షన్ లో ఓపెన్ అవ్వవు కొన్ని పోస్టులు, ఎవరి కోసం అడ్డు పెడతారు? సో ఎవరైతే నడిపించాలో ఈ నడిపించాల్సిన వాళ్లే తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని పక్కదారులు పట్టించేటటువంటి వ్యవహారం నడుస్తుందో, దానివల్ల అవకాశవాదంలోగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. రెండో విషయం ఏంటంటే చాలా ఇన్ని కష్టాలని భరించి ఓపిగ్గా పిల్లలకి చదువు చెప్పడానికి ట్రై చేసే టీచర్ల సంఖ్య కూడా ఉంది. ఈ మధ్యలో ఉండేటటువంటి కొంతమంది ఉంటారు. ఈ కొంతమంది పరిస్థితి ఏంటంటే అంత సజావుగా ఉంటే బాగా చదువు చెప్దాం, ఎవరో చదువు చెప్పినప్పుడు మన మాత్రమే ఎందుకంత ఎరగబడి చదువు చెప్పాలి? అలాంటి వాళ్ళకి ఏమిటి అంటే ఒక వాతావరణం బిల్డప్ అయితే, ఒక సిస్టమ్, 11 గంటలకు వస్తున్నారు టీచర్ అంటున్నారు, 11 గంటలకు వచ్చే టీచర్ని టాలరేట్ ఎందుకు చేయాలి? మీరు ఎక్కడున్నారు అనేటటువంటిది పక్కన పెట్టి టైంకి ఆయన స్కూల్కి వచ్చారా లేదా, స్కూల్ టైమింగ్ దాకా ఆయన ఉన్నారా లేదా, ఆయన చెప్పాల్సినటువంటి పద్ధతులు ఆయన చెప్తున్నారా లేదా అనేటటువంటి పరిశీలన, అందుకు అవసరమైన యాక్షన్ ప్రభుత్వం ఎందుకు తీసుకోదు, ఎందుకు టాలరేట్ చేస్తుంది అని మాలాంటి వాళ్ళని మేము అడుగుతుంది. కావాలని దీన్ని పక్కన పెడుతున్నారు అంటున్నాం. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్పారు సార్. ఎస్, తాడికొండ రెసిడెన్షియల్ అనేక మంది మేధావులను అందించింది. నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీ అనేక మంది మేధావుల్ని తయారు చేసింది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ని వాటిని కూడా డైల్యూట్ చేశాం కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పనిచేస్తుందని నేను చెప్పలేను, బట్ ఒకరో ఇద్దరో ఆఫీసర్స్ ఉన్న వ్యవస్థను ఉపయోగించుకొని కాస్త కుస్త అవస్థపడి అక్కడ టీచర్స్ అందరూ కూడా అవస్థపడి కొన్ని రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఈ పద్ధతుల్లో రెసిడెన్షియల్స్ కి ఇచ్చే సపోర్టు మనం సాధారణమైన స్కూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, అక్కడ పిల్లల్ని ఇంప్రూవ్ చేసేదానికి అవసరమైన మార్గాలు ఏంటో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు 3IIT మన రాష్ట్రంలో 3IIIకి ఎంత డిమాండ్ ఉందనేది నిన్న మీరు అప్లికేషన్స్ సంఖ్య చూస్తే 3IIIకి ఎందుకంత డిమాండ్ ఉంది అంటే, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ని నిర్మాణం చేయడం, దాన్ని నడిపించడం అసాధ్యమైన పని కాదు. కానీ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంత ముందు రామారావు గారు అన్నారు, గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏమిటి అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి పెట్టే ఖర్చుని తగ్గించి ఇతరేతర రంగాలకు మళ్లించాలా అనే యాటిట్యూడ్ లో
ప్రభుత్వ విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తుంది అనే అంశాన్ని చర్చకు రానివ్వకుండా చేస్తున్నారు. రాజకీయాల గురించి కూడా నేను చెప్పదలుచుకున్నా, నాకు తెలిసిన టీచర్స్ నాకు ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు టీచర్స్ ఇళ్లకి వెళ్ళి మీరు డబ్బులు ఈ డబ్బులు తీసుకుంటే తీసుకున్నట్లు, తీసుకోకపోతే మీరు మా క్యాండిడేట్కి ఓటేయలేదని మేము అనుకోవాల్సి వస్తుంది, మీ మీద మా చేతుల్లో ఉంటుంది మీ వ్యవహారం, మీ మీద మీరు మాకు ఓటు వేయలేదని నిర్ణయానికి వస్తాం, మేము చేయాల్సిన పని మేము చేస్తామని బెదిరించిన సంఘటనలు నాకు స్వయంగా తెలుసు. అంటే ఈరోజు ఉపాధ్యాయ సంఘాల గురించి మాట్లాడుతున్నాం మనం, ఉపాధ్యాయ సంఘాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఉపాధ్యాయుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒకటో రెండో మూడో ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి తమ హక్కుల కోసం నిలబడదామంటే ఇవి కూడా మా పార్టీకే కావాలా అని చెప్పేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సందర్భాలను మనం చూస్తే, ఎడ్యుకేషన్ రంగాన్ని కేంబ్రిడ్జ్ లాగా నడిపించే వీళ్ళకి అసలు ఆ మాత్రమో ఎక్కడైనా బుర్రల్లో ఉందా అని నేను అడుగుతున్నా. ఆ బుర్రల్లో వాళ్ళకి ఆ తపనుంటే, ఈరోజు నాయకులకు ఆ తపనుంటే, అధికారంలో ఉన్న నాయకులకు ఆ తపనుంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడడం ఒక్క సంవత్సరంలో సాధ్యమవుతుందని నేను అంటున్నాను. ఒక్క సంవత్సరంలో గవర్నమెంట్కి ఆ చిత్తశుద్ధి ఉంటే అసాధ్యమైనటువంటి పని ఏం కాదు. కొంతమంది కలెక్టర్లు, కొంతమంది టీచర్స్, కొంతమంది ఎమ్మెల్యేలు తమ పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. ఇది వాలంటరీగా చేర్పించడం కాదు, అసలు అందరు ఎమ్మెల్యేలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించరు అని నేను అడుగుతున్నా. ఎస్, అది మీరు ఒక నిబంధన పెట్టుకోండి. ఎస్ మేడం, గవర్నమెంట్ శ్రమదేవి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పకుండా మేడం. పదింటికి ఎందుకు రాలేదు అని. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొడగనహల్లి, తాడికొండ, సర్వేల్ స్కూల్స్ ఈ మూడు రెసిడెన్షియల్ స్కూల్ ఉండేవి. ఆయా జిల్లాలలో జిల్లా పరిషత్ స్కూల్స్లో ఏ సెవెంత్ వరకు ఎవరైతే బాగా చదువుకునేవాళ్ళో ప్రతి స్కూల్ నుంచి మెరికల్ లాంటి ఇద్దరు స్టూడెంట్స్ని ఈ స్కూల్స్లో చేర్పించేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన వాళ్లే ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి ఫ్రమ్ సర్వేల్, నాగార్జున సాగర్ ఆర్ఈసి, సురేంద్రబాబు ఐపీఎస్ ఫ్రమ్ తాడికొండ, అలాగే బుర్రా వెంకటేశం గారు ఫ్రమ్ సర్వేల్, ఐఓసీ శ్యామసుందర్ రెడ్డి ఫ్రమ్ సర్వేల్. ఈ మూడు స్కూల్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే దాదాపు ఫస్ట్ 30 ర్యాంకులు కూడా ఈ స్కూల్స్కి వచ్చాయి, ఆ తర్వాతే మిగతా స్కూల్స్కి వచ్చాయి. ఇప్పుడు చూసినట్టయితే ఆ స్కూల్స్ పేర్లు కూడా నేటి విద్యార్థులకు తెలుసో లేదో నాకు తెలియదు. అటువంటి దుస్థితికి మనం వచ్చాం. ఇప్పటికి కూడా ఫస్ట్ 10 ర్యాంక్స్ కార్పొరేట్ కాలేజీలకి, కార్పొరేట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి రావడం పరిపాటైపోయింది. ఇక్కడి నుంచి ఇప్పటికైనా సరే రమాదేవి గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలు మేటిగా ఉండాలి, నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకోవాలంటే ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది, టీచర్ల బాధ్యత మరీ ఎక్కువగా ఉంది. కేవలం ట్రాన్స్ఫర్లు, శాలరీస్ పెంచుకోవడాలు, డిఎల్ పెంచుకోవడాలు, ఫెసిలిటీస్ పెంచుకోవడాలు, మా ఓట్లు మీకు ఉన్నాయి కదా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాం, మేము ఓట్లేయమని బెదిరించే ఉపాధ్యాయులు కూడా ఉండకూడదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రవీంద్రరావు గారు, చాలామంది ప్రభుత్వ బాధ్యతను కూడా చెప్తున్నారు, టీచర్లు ఏదైతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఉన్న ఊర్లో లేకపోవడం కానివ్వండి, సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం కానివ్వండి, వాళ్ళ హక్కుల కోసం పోరాటం, ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగిన తంతు గురించి కూడా మాట్లాడారు మేడం. అయితే నేను ఇందాక ప్రభుత్వ కళాశాలలో మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, పాఠశాలలో ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే మరి ఎన్నో స్క్రీనింగ్ టెస్టులు పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ పాస్ అవ్వాలి, బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే టీచర్ ఉద్యోగాలు గవర్నమెంట్ వస్తాయి, రాని వాళ్ళు మాత్రమే ప్రైవేటు టీచర్లుగా ఉంటారు, వాళ్ళకి పెద్దగా క్వాలిఫికేషన్స్ కూడా ఉండవు. కానీ రిజల్ట్స్ చూసినట్టయితే వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్స్ రావట్లేదు. కొంతవరకు విద్యార్థుల కారణమైన టీచర్ల బాధ్యత కూడా ఉంటుంది. రమాదేవి గారు ఇంకో సూటి ప్రశ్న అడిగారు, వీళ్ళు వేరే ఊర్లలో ఉంటుంటే, లేట్గా వస్తుంటే, ముందే వెళ్ళిపోతుంటే, సరిగ్గా ఉద్యోగాలు చేయకపోతే చేయించాల్సిన బాధ్యత మీదే కదా. వాసుదేవ సాంబశివరావు గారు, ఒక్క బలహీనత మీరు అర్థం చేసుకోవాలి, మనది ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, బలమైన ఉపాధ్యాయ సంఘాలు, చాలా తీరుబడిగా వారు ఉంటారు, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ఏ రకంగా ఒత్తిళ్ళు పెడతారో, సరే చావారావి గారు వారు యూటీఎఫ్, సరే వారు కొద్దిగా డిసిప్లిన్ ఉన్నా, మిగతా సంఘాలు అయితే మామూలు ప్రెజర్స్ ఉండవు. సాంబశివరావు గారు, ఈ పరిస్థితిలో ఈ ఒత్తిళ్ళ వల్ల ఈ వైస్ వర్సల వ్యవస్థ బలహీనమైంది అనేది మాత్రం వాస్తవం. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, వీలైనంత మేరకు కల్పిస్తూ మంచి ఎడ్యుకేషన్ అక్కడే ఇస్తూ ఇంట్లో ఉండి కాకుండా వీలైనంత మేరకు హాస్టల్లో ఉంచి చదివించాలనే ఉద్దేశంతో
ఎక్కువ మొత్తంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏం చేయబోతున్నాం అంటే, ఈ 3-4 గ్రామాల కలిసి ఏదైతే హై స్కూల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్థాపించాలని. అందుకనే ఇప్పుడు ప్రీ స్కూల్స్ కూడా గవర్నమెంట్ తరఫున ప్రారంభిస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య కావాలంటున్నారు. వారందరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి తెలుగు మీడియం చదువుకోవడానికి సిద్ధంగా లేరు. పేద కుటుంబాల పిల్లలు కూడా మాకు ఇంగ్లీష్ విద్య కావాలంటున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేదు కనుక వారు అనివార్యంగా ప్రైవేట్ స్కూల్స్ లోకి వెళ్తున్నారు. అట్లా కాకుండా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అక్కడే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని. అట్లనంటే ప్రతి చోట ఇప్పుడున్న ఉపాధ్యాయులందరూ ఇంగ్లీష్ మీడియం విద్య బోధించే ఉపాధ్యాయులు కాదు, వీరందరూ తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులు. కాబట్టి ఉన్న ఉపాధ్యాయులు అక్కడికొచ్చే పరిస్థితి లేదు, అక్కడికొచ్చే విద్యకేమో పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుతామన్న పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పోతున్నారు, తెలుగు మీడియం చెప్పే టీచర్లేమో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కాబట్టి హై స్కూళ్ళలో కూడా అది పెద్ద విషయం కాదు. నాకు తెలిసి మ్యాథమెటిక్స్ రవీంద్రరావు గారు ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. మేమంతా కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం సార్, అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అంతా ఇంగ్లీష్ మీడియమే. మాతో వచ్చిన వాళ్ళంతా కూడా పబ్లిక్ స్కూల్ నుంచి పాస్ అయి వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు మా దగ్గర గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. వాళ్ళేమి పబ్లిక్ స్కూల్ వాళ్ళు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి లయోలో చదివిన వాళ్ళు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వాళ్ళు మా దగ్గర మెరిట్ స్టూడెంట్స్గా రాలేదు సార్. మరి రవి గారు చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం చెప్పడం పెద్ద విషయం కాదు, ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప తెలుగు ఎలాగుంటుంది, హిందీ ఎలాగుంటుంది, మ్యాథమెటిక్స్, సైన్స్ పెద్ద విషయం కాదు. ఇక్కడున్న సిస్టమ్ అందుకనే మీకు చెప్పే సాంబశివరావు గారు, అందుకనే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మారుస్తూ ఏదైతే 2-3 ఊర్లకు సంబంధించి ఏదైతే ఉన్నత పాఠశాలలు ఉన్నాయో అక్కడ క్రోడీకరించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాలనే ఒక పకడ్బందీ వ్యూహంతో రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి, ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థి పేరెంట్ కోరుకుంటున్న విద్యను అందిస్తూ ఆ ఫలితాన్ని అందిస్తూ ఆ సౌకర్యాన్ని కల్పించడం కోసమే మేము పటిష్టవంతమైన వ్యూహంలో ఉన్నాం. ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాల్ని మందలించకపోవడం, వారిని కట్టలేకపోవడం, ఆ తర్వాతపోతే ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించకపోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక బలహీనతే. బయటపడదాం సార్, ఆ బలహీనతల నుంచి బయటపడదాం. ఎందుకంటే లేవండి, అన్ని సంఘాలు తెలంగాణలో ఉన్నాయి తప్ప ఏపీలో లేవండి. ఎందుకు వచ్చినాయి తెలంగాణలో ఆ సంఘాలు అనేది ఆలోచించాలి. రైట్ రవీంద్రగారు, 1 మినిట్ సార్. శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఏపీలో ఉన్నప్పుడు ఉమ్మడి కలిసి పుట్టలే, ఇవన్నీ మీరు పుట్టించిపోయినాయి. ఇప్పుడు సార్ రవీంద్రరావు గారు అన్నారు ప్రజాస్వామ్యం యొక్క బలహీనత వల్ల ఇది జరుగుతుందని. ఒకవేళ ప్రజాస్వామ్యం బలహీనత అని అంటే మనం నియంతృత్వానికి అని నాకు డౌట్ వచ్చింది. ప్రభుత్వం బలహీనత 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ముంగడ పెట్టుకొని సెక్రటేరియట్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు ఇచ్చారండి? 500 ట్రాన్స్ఫర్స్ ఎందుకు ఇచ్చారు? 1 లక్ష నుంచి 3 లక్షల 5 లక్షల వరకు ఆ మిడిల్ మెన్ వసూలు చేశారని పత్రికల్లో వచ్చాయి. అది అవసరమా? ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. ఈ మేము 95లో డబ్బులు అనేది ఎజెండా కాదు, డబ్బులు జరిగినది కాదు. ప్రచారం ఎన్నో జరుగుతాయి కానీ మరి అది బోర్న ఏడ్చి ఓ ఎమ్మెల్యే చెప్పుకుంటే అది మానవతా దృక్పథంతో కొన్ని చేసినవి ఉన్నాయి. అది కూడా చేయకూడదు. ఉపాధ్యాయుల సంఘాల వాళ్ళున్న విషయాలు ప్రతి ఒక్కడికి తప్పులను ప్రశ్నించే, ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే 98లో నేను లోకాయుక్తలో ఒక కేసు వేశాను. అప్పుడు జిల్లా పరిషత్ ప్లీజ్ వెయిట్, గుడ్ సజెషన్స్ మీకు వస్తున్నాయి సార్. మీరు మంచి వ్యక్తి, మంచి రాజకీయ నాయకులు, సజెషన్స్ తీసుకుందాం మనం. ఈ అలిగేషన్స్ అనేవి వెరీ కామన్ సార్. లెట్స్ డైజెస్ట్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ.
వికలాంగులకు కొన్ని మార్క్స్ ఇచ్చారు, అయితే బోగ సర్టిఫికెట్లు కొన్ని తీసుకొచ్చారు. 2016 లో కరీంనగర్ లో ఈ సదరన్ క్యాంప్ లో సర్టిఫికెట్ తీసుకున్నవన్నీ వెరిఫై చేస్తే 127 మంది బోగ సర్టిఫికెట్లు అని తేలింది. అందులో 46 మంది మొన్న అప్లై చేసుకున్నారు. ఆ 46 మందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత కొంతమందికి ఎవరైతే డాక్టర్లు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. తర్వాత అవార్డ్స్, నేషనల్ అవార్డు వచ్చిన టీచర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మార్కులు ఏమి ఈసారి ఇవ్వలేదు. తర్వాత రిసోర్స్ పర్సన్ గా పనిచేసుకున్న టీచర్లు ఉన్నారు, వాళ్ళకి మార్క్స్ ఇవ్వలేదు. యూనియన్ లీడర్లకు మటుకు మార్క్స్ ఇచ్చారు, అంటే వాళ్ళకు కూడా గతంలో కూడా ఉండే మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన టీచరు, రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్న టీచర్లు ఎంత ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కాదా? ప్రభుత్వం తప్పులు చేయకూడదు, తప్పులు చేసిన వారిని శిక్షించాలి. కరీంనగర్ లోనే 56 మంది టీచర్లు మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినాయి, వాళ్ళని ఇమీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామన్న ఆలోచనతో ఉన్న వాళ్ళం. తప్పులు ఎవరు చేసినా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితి, ఇటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావడం కోసం అంత కృషి చేయాలి. ఎందుకంటే మనందరం మన పిల్లల్ని అది ప్రమాణం చేయాలి. మన ఒక హైకోర్టు కూడా సజెషన్ ఇచ్చింది, మనందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అని. గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పిల్లలకి తమ భార్యల్ని కానీ పిల్లల్ని కానీ డెలివరీ కోసం. ఒక్క నిమిషం సార్, తప్పకుండా. ఇప్పుడు ఎస్, మీరు అన్నట్టుగా రమాదేవి గారు అభిప్రాయపడ్డా, మిగతా వాళ్ళు అభిప్రాయపడ్డా, నేను అభిప్రాయపడ్డా, సేమ్ సార్. ఒక ఏరియాకు ఒక స్కూల్ ఉండాలి. విత్ ఇన్ పారామీటర్ లో, రేడియస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా అక్కడే జాయిన్ అవ్వాలి. ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే పిల్లలైనా సరే అదే స్కూల్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే విద్యా ప్రమాణాలకు విలువ ఉంటుంది, అందరికి కూడా ఈక్విటీ అనేది వస్తుంది, నేచురల్ జస్టిస్ జరిగేది కూడా అప్పుడే సార్. ఒక నిమిషం, వెంకటరామారావు గారు, ఎనీ సజెషన్స్ మోర్? ఎస్ సార్, చెప్పండి సార్. చెప్పండి. రెండు రెండు అంటే టీచర్లు పాఠాలు చెప్పే దగ్గరే ఉండాలి, పాఠాలు చెప్పాలి. బదిలీలు అనేది పెద్ద విషయం కాకూడదు. వాళ్ళ హక్కులు కన్నా కూడా పేద ప్రజల హక్కులు, పేద పిల్లల హక్కులు, విద్యా హక్కులు కాలరాయకూడదు. నేను ఇంకొక విషయం, ఇందాక రవీంద్ర గారు చెప్పినప్పుడు పిల్లలు, స్టూడెంట్స్, పేద పిల్లలు వచ్చి ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం గురించి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారని చెప్పి అనే ఒక మాట అది వినబడింది. ఇట్ హర్ట్స్ ఏ లాట్ అండి. ఈ పిల్లవాడు ఎక్కడ చదువుకున్నా ఏదో విద్య నేర్చుకుందాం, విద్య చదువుకుందాం, మంచి కోర్సులో వెళ్ళి పైకి రావాలన్న ఆలోచనతోనే వస్తారు. బట్ వన్ థింగ్, దట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు సే లైక్ దట్. గవర్నమెంట్ లేదు, అది కూడా కారణం సార్. మనం దాన్ని ఏమన్నది, అది కూడా కారణం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని చెప్పి స్కూల్కి వస్తారు. తెలంగాణలో నేను స్వయంగా చూశాను. లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. సార్ వెంకటరామారావు గారు, సార్ చెప్పండి సార్. టోన్ కట్ అవుతాను. ఓకే, వన్ మినిట్. రవివర్మ గారు, ఒక టీచర్ మన చర్చ చూస్తూ ఫోన్ లైన్ లోకి వచ్చారు. రవివర్మ గారు నమస్కారం. నమస్కారం అండి, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. క్లుప్తంగా మాట్లాడారు. మేడం గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా చాలా చక్కగా ఉంది సార్. కాకపోతే ఇప్పుడు విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలోటువంటి విద్యార్థులను కులాల ప్రకారం కానివ్వండి, మత ప్రకారం కానివ్వండి, విభజించుకునేసరికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అనేటువంటి తగ్గుముఖం అనేటువంటి పడింది సార్. మేము కూడా ఇప్పుడు గురుకుల పాఠశాలకు అందిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మాకు మా పాఠశాలలో 15-20 మంది పిల్లలు సీట్లు సాధించడం జరిగింది. ప్రతిభ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ ఉంది సార్. ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా తయారవుతున్నారు. మాపై కూడా తప్పకుండా మార్గదర్శకులు ఉన్నారు. మమ్మల్ని కూడా ఎప్పటికీ టీచర్స్, మండల విద్యాధికారులు కానివ్వండి, రాష్ట్ర విద్యాధికారులు కానివ్వండి, ఎప్పుడెప్పుడు మాకు కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు. వారి మార్గదర్శకం. రవివర్మ గారు చెప్పిన అభిప్రాయం కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే గురుకులాలు పెడుతున్నామని చెప్పారు. గురుకులాలు అనేవి విద్యాశాఖ పరిధిలో లేవై. గురుకులాలు ఈరోజు ప్రభుత్వం పెట్టిన గురుకులాలన్నీ కూడా ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచో, లేదా మైనార్టీ వెల్ఫేర్ నుంచో, లేకపోతే బీసీ వెల్ఫేర్ నుంచో, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాయి తప్ప ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టినవి కావు గురుకులాలు. కానీ వాళ్ళ గురుకులాలు, విద్య అంటే గురుకులాల ద్వారానే నాణ్యమైన విద్య అనేటువంటి ఒక ఫోకస్ తీసుకొచ్చారు. ఎంతమంది చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది బడి వయసు పిల్లలు ఉన్నారు. 6-14 ఏజ్ గ్రూప్లో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులో 32 లాక్స్, 32 లక్షల మంది ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. 28 లక్షల మందే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు.
ఇది 29,500 పాఠశాలల్లో చదువుతున్నది 28 లక్షలు. ఇందులో ఇప్పుడు 500 గురుకులాలు కొత్తగా పెట్టారు, పాతవి ఉన్నాయి, 800 చిల్లర ఉన్నాయి, మొత్తం అన్నింటిలో కలిపి చదువుతున్న వాళ్ళు 4 లక్షలు. మరి 4 లక్షల మందికి మీరు నాణ్యమైన విద్యను అందిస్తాం, సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో చదువు చెప్తున్నామని చెప్తున్నారు. మరి మిగిలిన 24 లక్షల మంది సంగతి ఏంటి? ఆ బళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలి కదా. మరి అందించాలంటే ఆ ప్రజలు కోరుకున్న విద్య ప్రభుత్వ పాఠశాల అందట్లేదు ఈరోజు. అంటే ఇంగ్లీష్ మీడియం ఒకటి, ఇంకా కేజీ తరగతి, ప్రైమరీ కేజీ తరగతులు ఉన్న ప్రైమరీ స్కూల్లో కిండర్ గార్డెన్ క్లాసెస్ కావాలని కోరుకుంటున్నారు, ఇంగ్లీష్ మేం ప్యారలల్ ఇంగ్లీష్ మేం కావాలని కోరుకుంటున్నారు. తర్వాత తరగతికో టీచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, తరగతికో రూమ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి తర్వాత టీచర్ పోస్టులన్నీ భర్తీ కావాలా, ఉన్న టీచర్లు చక్కగా పనిచేయాలా, టీచర్లు పనిచేయాలంటే వాళ్ళ మీద పర్యవేక్షణాధికారం ఉండాలా, పర్యవేక్షణాధికారం, ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇందులో టీచర్ ఒక్కడనే రెస్పాన్సిబిలిటీని చేయటం కరెక్ట్, టీచర్ రెస్పాన్సిబిలిటీ ఉంది, టీచర్ రెస్పాన్సిబిలిటీ టీచర్ తీసుకోకపోతే మేము స్పేర్ చేయమని చెప్పడం లేదు. మేము ఒక రెస్పాన్సిబుల్ టీచర్ ఆర్గనైజేషన్గా మేము ఒక మా అసోసియేషన్ మీటింగ్లో స్పష్టంగా మేము ఒక నినాదం ఇచ్చాం, పాఠాలు చెప్పిన పంతులు మాకు సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఓకే, మేము మా ఓపెన్గా మా మీటింగ్లో మేము రిజల్యూషన్ పాస్ చేసాం. సో అందుకని ఈరోజు టీచర్స్లో వర్క్ కల్చర్ పెరగాలి, పెంచడం కోసం మా వంతుగా ఒక ఉపాధ్యాయ సంఘంగా ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మరి అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలని చెప్పే సంఘాలన్నీ ఇవాళ ఇన్ని సంఘాలైనా అంటే ఎవరు చేశారు ఆ సంఘాలన్నింటినీ? ఇవాళ సంఘాలన్నీ రాజకీయ నాయకుల అండతోటి సంఘాలు పుట్టుకొచ్చినాయి. ఎంపీ కోసంగా ఉంటుంది, మినిస్టర్ కోసంగా ఉంటుంది, ఎమ్మెల్యే కోసంగా ఉంటుంది, వ్యక్తుల ద్వారా సంఘాలు వచ్చినాయి. ఈరోజు ఈరోజు మన దగ్గర ఉన్న 54 సంఘాలు ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తుల ఆధారంగా రూపొందినాయి. వాళ్ళు ఒక సంఘం కాదు, మేము అధికార ఎవరు ఈ అన్ని సంఘాల్లో కూడా మేము అధికార పార్టీకి అనుబంధం అని చెప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది. ఓకే, సో ఇవాళ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే సంఘం పేరుతోటి వాళ్ళు ఆన్ డ్యూటీని ఎంజాయ్ చేస్తారు, లేకపోతే కింద ఉన్నటువంటి కొంతమంది గారు ప్రతి పార్టీ కోసం ఉన్నది ఉన్నాయి. నేను అధికార పార్టీ రవీంద్రరావు గారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాస్తారు, అధికార పార్టీకి అనుబంధంగా అధికార పార్టీకి అనుబంధంగా నేను మీ దృష్టికో తీసుకొస్తాను. కేటీఆర్ గారు జనరల్ గా ఇటువంటి సహించరు, తనకు అభిమాన సంఘాలు ఉంటాం అసలే ఒప్పుకోరు, ది బెస్ట్ మినిస్టర్ ఐ కెన్ సే. కానీ వాళ్ళ అబ్బాయి పేరిట తెలంగాణ రాష్ట్ర బాలల సంఘం అని ఒకటి పెట్టారండి. దేనికోసం పెట్టారు? ముఖ్యమంత్రి గారి మనవడి పేరు మీద ఒక సంఘం పెడితే, దానికి అధ్యక్షుడిగా అబ్బాయిని పెడితే ఏదో ప్రాప్కోవచ్చు అని. అటువంటి ఆయన చెప్పింది. డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు దాన్ని, కేటీఆర్ గారే ఒప్పుకోలేదు. ఎస్, అటువంటి వాళ్ళు మనకుండారు. వెంకటరామారావు గారు, ఇందాక జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సార్. ఎస్ వెంకటరామారావు గారు, మీకు వినిపిస్తుందా నేను మాట్లాడింది? చెప్పండి సార్. ఎస్, ఎనీ సజెషన్? చెప్పండి సార్. ఎస్, ఉపాధ్యాయుల హక్కులు కాపాడాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి హక్కులు కూడా ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి, బాధ్యతలు నెరవేర్చాల్సిందే, మంచి విద్యార్థులను సృష్టించాల్సిందే. ప్రభుత్వం కూడా ప్రజలు కోరుకున్న విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ కిండర్ గార్డెన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండాల్సిందే. అయితే ఉపాధ్యాయులు అవి లేవు కాబట్టి మేము పాఠాలు చెప్పాం, అవి లేవు కాబట్టి మేము ఊర్లో ఉంటాం, మా పిల్లలు ఉండటానికి అక్కడ వసతులు లేవు, భార్య ఉండటానికి వసతులు లేవు, మేము ఉండటానికి సరైన వసతులు లేవు అని పని తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదు. ఉన్న పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, వాళ్ళకు అనుగుణంగా పాఠాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సార్, నేను వెరీ రీసెంట్లీ ఒక స్కూల్లో మిడే మీల్ పెట్టే రూమ్ ఉందండి, మిడే మీల్ పెట్టే రూమ్లో కూడా ఈ పైలెట్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ కానీ బస్తాపై బస్తా ఉండే అక్కడ కూడా క్లాస్లో పాఠాలు చెప్పే పరిస్థితి. అంటే వెనకాల ఏది జరుగుతున్నా కూడా ఒకవైపు వంట జరుగుతూ ఉంది, ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎవరైతే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేసే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ తలుపుల కొడితే పడిపోయే పరిస్థితిలో బాత్రూమ్ డోర్స్ ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోండి సార్. ఇలాంటి మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి చెప్తా ఉన్నాం. మాకున్న పరిస్థితి ఎంత దారుణం ఏంటంటే కనీసం ఉపాధ్యాయుడు వస్తే కూర్చోడానికి సరైన బల్లా టేబుల్ కూడా లేకుండా నుంచొని పరిస్థితి, టీచ్ చేసే పరిస్థితులు కూడా ఉందని. అంటే ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ కంప్లీట్లీ ఏదో వాళ్ళని ఫేవర్ చేస్తాను కాదు. వీ నీడ్ టు గివ్ సమ్ ఫెసిలిటీస్, వీ నీడ్ టు గివ్ సమ్, వాళ్ళకు కూడా ఒక స్ట్రెంగ్త్ చేయాలండి. వాళ్ళని కూడా ఆ రకంగా పరిస్థితి ఉండాలని చెప్పి నేను చెప్తూ
ఇప్పుడు గవర్నమెంట్ మీరు చెప్పినట్టు కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్ మంచి విద్యార్థి మంచి పదవుల్లోకి ఒక ఒక విద్యా బోధన చేసుకున్న తర్వాత మంచి పోస్టులోకి రావాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నామండి. దాని తర్వాత కూడా ఈ ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ అసోసియేషన్స్ లో కంటే కూడా దే షుడ్ ఫీల్ టు ఫ్రీ ఫర్ ఫ్రమ్ ద ఫర్ దెమ్సెల్స్ టు రిప్రజెంట్ దేర్ కేసెస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరే బాబు మాకున్న పరిస్థితి ఇది అని చెప్పే పరిస్థితి సామాన్య ఉపాధ్యాయుడికి లేదండి, స్టూడెంట్స్ అంతకంటే లేదండి. స్టూడెంట్స్ పాపం తెలియదు. ఇందాక ఇంకో విషయం నేను రవీంద్ర గారు చెప్పినప్పుడు కాదు సార్, ఇందాక ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిడ్ డే స్కూల్ మిడ్ డే మీల్ గురించి కూడా పిల్లలు స్కూల్కి వస్తున్నారని చెప్పడం సార్ అన్ఫార్చునేట్ సార్. ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చారంటే కంపల్సరీగా ఏదో ఒక చదువుకోవడానికి వాళ్ళకు కూడా ఒక ఆశాజనకం అనమాట. ఈ రకంగా చదివి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యే పరిస్థితి ఉంది కనుక సో ఐ అది అన్ఫార్చునేట్ వర్డ్ సార్. నేను అది నేను కొద్దిగా బాధపడ్డాను. అలా మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే సార్ టీచర్ కి ఎంత బాధ్యత ఉందో బయట ఆడుకో రమాదేవి గారు. ఇక్కడ కేవలం బోధన గురించి వచ్చాడని చెప్పడం ఒక్క నిమిషం రమాదేవి గారు, మీరు అన్నట్టుగా ప్రభుత్వ సదుపాయాలు కల్పించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రజలు వేర్వేరు కాదు, ప్రజల ఆర్థిక పరిస్థితి నుంచే సామాజిక పరిస్థితి నుంచే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇప్పటికిప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఫెసిలిటీస్ కల్పించాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే పనుల భారం ఎక్కువైంది. ఉన్న పరిస్థితుల్లో ఉన్న స్థితిలో ఉపాధ్యాయులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ హక్కులు ఇవన్నీ వేరే విషయం మేడం. ట్రాన్స్ఫర్స్ హక్కులు వీటి కోసం అడగాలి, సాధించుకోవాలంటే ఎంత బాధ్యతగా పనిచేస్తే అంత హక్కులు సాధించుకోగలరు అనేటటువంటిది ఇది నేను చెప్పే మాట కాదు, అందరూ చెప్పే మాటే. సో ఉపాధ్యాయులు సామాజిక స్పృహతో కూడినటువంటి పద్ధతుల్లో పనిచేయాలనేటటువంటిది మా లాంటి వాళ్ళం పదే పదే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే అది ఒంటి చేత్తో చప్పట్లుగా మిగిలిపోకూడదు అంటే సమాజంలో ఉన్నటువంటి ఇతర శక్తులు కూడా, అది యువత కావచ్చు, ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో బాధ్యత వహించేటటువంటి రాజకీయ నేతలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సమాజంలో పౌరులుగా మనందరం కూడా విద్యా వ్యవస్థని బాగు చేసుకోవాలా అనేటటువంటి స్పృహతో ముందుకొచ్చిన రోజే ఈరోజు ప్రభుత్వం, నేను చెప్తున్న విషయాన్ని మరి రవీంద్ర గారు కానీ లేకపోతే ఇతరులు కానీ, ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణే కొద్ది మందికి మంచి విద్య, అత్యధిక శాతం మందికి వానాకాలం చదువులు అనేటటువంటి కాన్సెప్ట్, అసలు ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసేటటువంటి ధోరణి ఒక ధోరణిగా సాగకూడదు. నేను మొదటే చెప్పినట్లు మళ్ళా మీరు బలపరిచినట్లు దీన్ని మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్ మేడం, మంచి సజెషన్ అది. శ్రీనివాస్ గారు సార్, మన తెలంగాణలో ఈ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు రెసిడెన్షియల్ స్కూల్స్, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ అమెరికాలో ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత నేను పోలీస్ వ్యవస్థకు పోను విద్యా వ్యవస్థకు వస్తానని వచ్చి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే వచ్చేసి మంచి బిల్డప్ చేశాడు. అలాంటి ఆఫీసర్స్ ఉన్నారు, అలాంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఎట్లయితే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లో మెజారిటీకి గుర్తింపు ఉంటూ ఇస్తుండ్రో ఆ విధంగా ఒక గుర్తింపు సంఘానికి ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రతి సంఘం కూడా తమ నైతిక బాధ్యతగా వాళ్ళను ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళని దయచేసి మీరు ఎవరు కూడా ప్రైవేట్ చిట్లు నిర్వహించొద్దు, రియల్ ఎస్టేట్లలో ఇన్వాల్వ్ కావద్దు, తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ కళాశాలలకు పాఠశాలలకు ఏజెంట్లుగా పనిచేయొద్దు అన్న విషయం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది టీచర్లు తయారయ్యారు, నేను అందరిని అనడం లేదు, కానీ సొసైటీలో వాళ్ళు బ్లేమ్ కాబడుతున్నారు ఈ ఇలాంటి వాళ్ళ కొంత యాక్టివిటీస్ తోటి. ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి ఎక్కువ కేటాయింపులు చేయాలి. మేము లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా ప్రథమ సర్వే కూడా నిర్వహించాం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థికి ఇంకా జమా తీసివేతలు కూడా రావడం లేదు. అంటే నేను బ్లేమ్ చేసేది ఎవరినంటే ఆ కన్సర్న్ టీచర్స్ని. టీచర్స్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి పిల్లవాడు కూడా మంచి విద్యావంతుడిగా తయారయ్యే అవకాశం ఉంది. దయచేసి మీరు మీ ప్రాంతాల్లోనే ఉండండి, మీ పిల్లలను కూడా అదే పాఠశాలలో చదివించండి, మా గ్రామాన్ని మీరు దత్తత తీసుకోండి, మంచి ఆదర్శ ఉపాధ్యాయులుగా మారండి అని ఈ టీవీ ఫైవ్ రవీంద్రరావు గారు. ఫైనల్ సార్ రవీంద్రరావు గారు. సాంబశివరావు గారు, గ్రామాలలో మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బ్రహ్మాండంగా ఉంది. పాఠశాల భవనాలు కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని కూడా ఫర్నిచర్ ఈవెన్ నేను చెప్పాను కదా సార్, మంచి ల్యాండ్ ఉంది, మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ చేయాల్సింది అలా రెండు అంశాలు. ఒకటేమో ప్రజలు కోరుకుంటున్న విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు కూడా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా, అంటే ఈ యొక్క రాజకీయాలని ఈ రకమైనవి కాకుండా కొంత కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి వారికి ఖచ్చితంగా సంఘాలు కూడా ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవాలి, సెమినార్స్ పెట్టుకోవాలి. చర్చ మన యూటీఎఫ్ ద్వారా అయితే చావారవి గారు అయితే సరే వారి సంఘం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఆ రకంగా ఇంకా పటిష్టవంతంగా టీచర్స్ను కూడా వారు కూడా మోల్డ్ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే కొన్ని ప్రభుత్వ పాఠశాలకి మేము గ్రామాలకు సందర్శన పోయినప్పుడు అద్భుతంగా ఉంటాయి. అక్కడ లైవ్ అక్కడ జీవం కనిపిస్తుంది. కూరగాయలు పండించుకుంటారు, పూలు పెట్టుకుంటారు, చక్కటి చెట్లు ఉంటాయి. అక్కడ టీచర్ల డిసెన్స్ ఉంటుంది, మంచి యూనిఫారం ఉంటుంది. ఏంటని అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటాడు ఆయన కంట్రోల్. అక్కడున్న 10-12 టీచర్లు పనిచేస్తారు కాబట్టి అక్కడ స్ట్రెంత్ బాగుంటుంది, రిజల్ట్ బాగొస్తుంది, క్యాంపస్ బాగుంటుంది, మా స్కూల్ బాగుందనే ఫీలింగ్ ఆ గ్రామ ప్రజలకు కూడా ఉంటుంది. ఈ రకంగా ఒక్క హెడ్ మాస్టర్ చక్కగా ఉంటే ఆ పాఠశాల ఎంత బాగుంటుందో, ప్రతి టీచర్ కూడా కనుక కమిట్మెంట్ తోటి వృత్తిపైన విశ్వాసంతో ఏ జీతం మీద అయితే తను బ్రతుకుతున్నాడో ఏ వృత్తిలో అయితే ఉన్నాడో ఆ వృత్తికి కమిట్మెంట్ తోటి కూడా ఉండాలి. తర్వాత మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఉపాధ్యాయ సంఘాలకి ఒత్తాసు పలకడం, ఈ వృత్తిని భ్రష్టు పట్టించేలా రాజకీయ పార్టీలు కూడా వాడడం, ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలలో కీలక పాత్ర వహించడం, వారు ఆర్థిక పరమైన శక్తులుగా ఎదగడం, ప్రజా సంఘాలతోటి వారు అనుబంధం కలిగి ఉండడంతో ఖచ్చితంగా అనివార్యంగా రాజకీయ పార్టీలు కూడా వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇది కూడా మంచి పరిణామం కాదు. ఇది నిజంగా మన పిల్లలకి నష్టం చేసే చర్య, ఇది ఒక సమాజానికి నష్టం చేసే చర్య, ఇది భవిష్యత్తు జనరేషన్కి రాబోయే తరానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి యొక్క చర్యగా దీన్ని భావించి రాజకీయ పార్టీలు కూడా ఈ ఉపాధ్యాయ సంఘాలకు దూరంగా ఉండాలి. వారికి వృత్తికి విరుద్ధంగా ఏ రకమైన సహకారం అందించకుండా మేము కూడా పకడ్బందీగా ఉంటేనే బాగుంటుంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా తగ్గించుకొని నీతివంతంగా పద్ధతి ప్రకారంగా విలువల కట్టుబడి వారికి శిక్షణను ఇస్తూ వృత్తిపైన విశ్వాసాన్ని పెంచే పద్ధతి కనుక ఉంచితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులు మనలాంటి ప్రభుత్వ సంస్థలు కాబట్టి విద్యామంత్రి అయితే రోజు కలిసే ఉంటారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని దయచేసి ఈ రాజకీయాల్లో ఓట్లేస్తారా లేదా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదా మీకు ప్రజలు ఇంపార్టెంటు అక్కడ ప్రజల అవసరాలు ఇంపార్టెంటు చూద్దాం సార్. ఇప్పటికైనా సరే మీరు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. అయితే ప్రభుత్వం మీలో మీ దగ్గర ఉంది కాబట్టి రమాదేవి గారు చెప్పినట్టుగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏరియా స్కూల్స్ కానీ కమ్యూనిటీ స్కూల్స్ కానీ ఏదైనా సరే ఏ ఏరియాలో ఉన్న పిల్లలు ఆ ఏరియా స్కూల్స్లోనే చదవాలి. ఎమ్మెల్యే పిల్లలు కానీ ఎంపీ పిల్లలు కానీ ఎవరైనా సరే సార్ అక్కడ మాత్రమే చదవాలి. ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళటానికి వీల్లేదు అంటే కొంచెం విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే మీరు చెప్పినట్టు కూడా టీచర్లు ముందుగా తమ హక్కులు ఇంపార్టెంటు, బాధ్యతలు కూడా అంతే ఇంపార్టెంటు. స్పౌస్ కేసు కానీ లేదా దొంగ సర్టిఫికెట్లు కానీ లేదా ఇప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా మనకి నాకు తెలిసి సార్ ఒప్పుకున్నారు, రవి గారు ఒప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నారు, వాళ్లకు యూనియన్కి సపోర్ట్ లేదంటున్నారు. అయితే ఒక్క చిన్న విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలి సార్, సెక్రటేరియట్లో మాత్రం వెబ్ కౌన్సిల్కి అతీతంగా రికమెండేషన్స్ తోటి కొంతమంది పలుకుబడితోటి కొన్ని 500 ట్రాన్స్ఫర్స్ జరిగాయంటున్నారు. ఒక్కసారి ప్రభుత్వం కనుక అటువంటి చేస్తే ఆపోహలు వచ్చే అవకాశం ఉంది, మిగతా టీచర్లు కూడా బాధపడే అవకాశం ఉంది. అదొక్కసారి చెక్ చేసుకోండి సార్. ఎనీ మోర్ సార్ రవి గారు? లేదు సార్, ఇవాళ టీచర్లుగా టీచర్ల బాధ్యతను గుర్తెరిగి పనిచేయాల్సిందే. ఈరోజు ప్రభుత్వ విద్యారంగం దయనీయమైనటువంటి స్థితికి నెట్టబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తమ అడుగు జారిపోతా ఉంటే దాన్ని ఆ బేస్ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. మేము అది గుర్తించాం, ఉపాధ్యాయులు చెప్తున్నాం. కానీ సమాజం కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో బళ్ళో టీచరు సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా అనేటువంటి సోషల్ విజిలెన్స్ అనేది అదే ఆ గ్రామం నుంచి ఉండాలి తప్ప బయట నుంచి ఒక పర్యవేక్షణ అధికారులు లేకపోతే ఒక ఇంకొక చిన్న విషయం కూడా రవీంద్రరావు గారి దృష్టి తీసుకొస్తాను. ఏ మేజర్ పంచాయతీ అయినా దాదాపు 16 మంది వర్కర్స్ ఉంటారు సార్, కరోబార్ ఉంటారు, విఏఓ ఉంటారు,
విఆర్ఓ ఉంటారు, హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వీళ్ళందరూ ఎక్కడ కనిపించరు. 16 మంది ఎంప్లాయీస్ ఒక గ్రామానికి ఉండాలి, ఉంటారు. దానికి శాలరీస్ కూడా మీరు పే చేస్తున్నారు సార్, నాకు తెలిసి అన్ని గ్రామాలకు మీరు శాలరీస్ పే చేస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ వాళ్ళు ఎక్కడుంటారో మాత్రం కనిపించట్లేదు సార్. దయచేసి ఎస్ రమాదేవి గారు, ఎనీమోర్ క్లోజ్ చేద్దామా? మంచిదండి, చర్చలో మీరు చెప్పినటువంటిది ఒకవైపు ప్రభుత్వం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకొక కీలకమైంది విద్యారంగానికి బడ్జెట్ కూడా పెంచాలా అనేటటువంటిది ఖచ్చితంగా అమలు చేయడానికి పూనుకుంటే తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాలందుకు మీకు, వెంకటరామారావు గారికి ముఖ్యంగా వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం. అది మొన్న సండేనే స్టార్ట్ చేశాం, మీ ఇద్దరు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లోక్సత్తా శ్రీనివాస్ గారికి విత్ ఇన్ షార్ట్ టైంలో పిలిచినా కానీ కరీంనగర్ వచ్చి కూర్చున్నారు. అలాగే రవీంద్రరావు గారికి హైదరాబాద్ రావాల్సిన అన్ని ప్రయాణాన్ని మానుకొని టీవీ5 కోసం మీరు స్టూడియోలో ఉన్నారు, మంచి రిజల్ట్స్ కూడా వచ్చేలాగా మాట్లాడారు. తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం సార్, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇంతవరకు ఎక్కడైతే మైనస్ ఉందో, ఎక్కడైతే లోపాలు జరిగాయో విద్యా వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థలు కానీ సరిదిద్దుకునే అవకాశం మీకు ఇచ్చారు. మీ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, ఏ నిర్ణయమైనా తీసుకునే ధైర్యవంతులైన ముఖ్యమంత్రి మీకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోండి, సంఘాల కోసం మాత్రం కాదు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి, భావి తరాలను దృష్టిలో పెట్టుకోండి. విద్య ఒక్కటే సార్, అన్నదమ్ములు పంచుకోరు, ఆలుబిడ్డలు తీసుకోరు, దొంగతనం జరగబడదు. ఎంత చదువుకు ఖర్చు పెడుతున్న కొద్దీ అంత వృద్ధి అవుతూ ఉంటుందని ఒక కవి చెప్పారు సార్, అది మీ దృష్టి తీసుకొచ్చాను. ఇది ఇవాళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న రవీంద్రరావు గారికి అలాగే